ఇది హరిత కళాంజలి నిత్య హరిత సుమమంజరి శ్రీ హరిచరణాలవాలి కావాలిది కల్పవల్లి. శ్రీరాంబాబు, తరతరాలుగా ఈ అఖండ జ్యోతి మీ ఇంట్లో వెలుగుతూ మీ వంశానికి ఎలవేల్పులా మిమ్మల్ని ఆదుకుంటోంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన ఈ జ్యోతిని పూజించడం మీ వంశాచారం. ఆ ఆచారాన్ని తప్పకుండా మీరు పాటిస్తున్నందుకు మీ పితృదేవతల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ అఖండ జ్యోతి వెలుగు మీకు ఎల్లప్పుడూ శ్రీరామరక్షగా ఉంటుంది. ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి రస్తో సమస్త మంగళాని సంతు. మూడు రోజుల్లో ఈ స్లాబ్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోవాలి. ఓకే. హలో గోపాల్. హాయ్ శ్రీరామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అక్కడే ఉండు, నేనే వస్తున్నా. వర్క్ ఎంతవరకు వచ్చింది? ఇంకొక 2 మంత్స్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయిపోతుందిరా. వెరీ గుడ్. రే గోపాల్, ఈ రోజు నీకు గుర్తుందా? ఎనీ ఇంపార్టెన్స్? నువ్వు నా దగ్గర ఉద్యోగంలో చేరిన రోజురా. అంతా నీ చలవేరా. ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న నన్ను తీసుకొచ్చి ఈ స్థాయికి తెచ్చావు. నీ రుణం ఎలా తీసుకోవాలి? డోంట్ టాక్ లైక్ దట్. ఈ రోజు ఈ సిటీలో మన నెంబర్ 1 బిల్డర్స్. మన కృషి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందిరా. కమ్ ఆన్, లెట్స్ గో. శ్రీరామ్, బ్యాంకులో లోన్ పేపర్స్ సబ్మిట్ చేయడానికి ఇవాళే లాస్ట్ డేట్. నాతో చెప్పనలేదే. సంతకాలు అవి చేస్తే ఇచ్చే ఏర్పాటు చేస్తాను. ఓకే. వీళ్ళకి మన హరిత కన్స్ట్రక్షన్స్ లో 3 ఫ్లాట్లు కావాలట. కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత చూద్దాం. చెప్పు. పోస్ట్ ఆఫీస్ టెండర్ ఏమైంది?
నేను ముందే చెప్పాను కదరా ఆ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మనకు వద్దని ఆ హాస్పిటల్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసి 6 నెలలు అయింది ఇప్పటి వరకు ఫైనల్ బిల్ రాలేదు ఇలా అయితే ఎలా కుదురుతుంది చెప్పు అబ్బా నేను వెళ్ళి డైరెక్టర్తో మాట్లాడతాను ఓకే నమస్కారం సార్ గోపాల్ ఆ సాగ హోటల్ ప్లాన్ తీసుకుంటారా ఆ లేఅవుట్ లేదో కరెక్షన్స్ ఉన్నాయి కదా అవును నువ్వు చెప్పినట్టుగానే ఈ స్టేర్ కేస్ ని లిఫ్ట్ ఆపోజిట్ సైడ్ కి మార్చాం గుడ్ ఇప్పుడు కారిడార్ బాగుంది గోపాల్ ఫైనల్ డిజైన్ ఇదే ప్రకారం వేసి ఎస్టిమేషన్ తయారు చేయి అలాగే అన్నట్టు ఆ శ్రీనగర్ కాలనీ స్కూల్ బిల్డింగ్ ఎక్స్టీరియర్ ని మారుద్దాం అనుకున్నాం కదా మన ప్రపోజల్ ని కమిటీ వాళ్ళు ఒప్పుకున్నారు కానీ అలా చేయడం వల్ల మనకు 2 లక్షలు నష్టం రావచ్చు కట్టేది స్కూల్ బిల్డింగేగా పిల్లల కోసం అందులో మన లాభం ఆశించక్కర్లేదు నష్టం వచ్చినా పర్వాలేదు ఎరా రోజు బెండకాయ కూర తింటున్నావు నీకు బోర్ కొట్టదు కూరల గురించి ఆలోచించి తీరిక ఎక్కడిదిరా ఆ ఉదయం స్కూల్ బిల్డింగ్ సంగతి ఒకటి చెప్పాను కదా మళ్ళీ ఏమిట్రా బిల్లు బిల్లు తిను సార్ రమణి గుత్తి వంకాయ కూర తెచ్చుకోండి సార్ ఏంటి రమణి మాకు చెప్పకుండా తినేద్దామనే కుమార్ అగ్నిలా పట్రా అలాగే సార్ అడుక్కు తినేవాడికి 64 కూరలని నీ పని బానే ఉందిరా నీకు కూరలు పెట్టలేక స్టాఫ్ అందరూ చస్తున్నారు తినరా నాకొద్దు నువ్వు తిను హాయిగా పెళ్లి చేసుకుంటే మీకు ఇష్టమైన కూరలన్నీ మీ శ్రీమతి గారు వండి పెడతారు కదా సార్ సరేలే వీడికి పెళ్ళా ఒకసారి వీడికి తెలియకుండా పెళ్లి చూపులు కని తీసుకెళ్లాను తీరా అక్కడికి వెళ్ళేసరికి పెళ్లి చూపులు అని తెలిసి కుర్చీ కింద బాంబు పెట్టినట్టు లేచి పారిపోయాడు ఎందుకు సార్ అంత భయం భయం కాదు బాధ పెళ్లి చూపులు పేరు చెప్పి మార్కెట్ లో వస్తువును చూసినట్టు అమ్మాయిని చూడటం ఐ హేట్ ఇట్ నాకు నచ్చిన అమ్మాయి కంటపడాలి అప్పుడు అమ్మాయిని ఒప్పించి మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను డ్రైవింగ్ నేర్చుకున్నాను కావాలంటే ఎయిర్పోర్ట్ కూడా ఉంది చూడండి అనుకోకుండా గుద్దేశాను సారీ మీరెందుకండి సారీ చెప్తారు చూడకుండా గుద్దింది నేను నే సారీ చెప్పాలి మీ పేరు శైలజ ఆడలునాని మగకారు మగకారుని ఆడలునా రెండు గుద్దుకున్నాయి ఇది చాలా పెద్ద కేసు ఈ కేసును బుక్ చేయాల్సిందే నూతన సంవత్సరంలో కేసు లేదనుకునే నాకు బ్రహ్మాండమైన కేసు దొరికింది తర్వాత స్టేషన్ కి స్టేట్మెంట్ తయారు చేశాను ఇద్దరు జాయింట్ గా సంతకాలు చేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏంట మళ్ళా చూస్తూ నిలబడ్డావు సంతకం చేయి ఏంట డేంజర్ సిగ్నల్స్ ఏదో సబ్రిస్టార్ ఆఫీసర్ సంతకం చేస్తున్నట్టు ఇది పోలీస్ స్టేషన్ జరిగింది యాక్సిడెంట్ కేసు చేసి సంతకం చేయి మరి నా లూనా నాకు ఇచ్చేస్తారా నో ఇంపాసిబుల్ ఎస్ఐ గారు రావాల్సిందే ఎస్ఐ గారు మతకలలో జరుగుతున్నాయని కొత్త బస్తీకి వెళ్ళారు ఆయన మతకలలో ఆగిపోతే వస్తారు లేకపోతే ఆయన అక్కడే పోతారు ఎందుకైనా మంచిది ఈలో ఫోన్ చేసి వస్తా కంట్రోల్ కంట్రోల్ ఎవర్ సెల్ఫ్ కేసు మాఫీ చేయడానికి లంచమిస్తున్నావా కాదయ్యా బాబు కేసును గట్టిగా పట్టుకుని 10 రోజులు ప్రొలాంగ్ చేయడానికి ఇస్తున్నాను ధర్మాన్ని నిలబెట్టడానికి కూడా లంచమా సొసైటీ ఎంత మారిపోయిందయ్యా అదేగా మరి నీ చెప్పినట్టు చేయ అలాగే ఏమన్నారు నా లూనా నాకు ఇచ్చేస్తానన్నారా నా కారే ఇవ్వను పొమ్మన్నాడు ఇప్పుడే మీ ఇద్దరి విషయం ఫోన్ లో ఎస్ఐ గారితో మాట్లాడాను రేపు సాయంత్రం కరెక్ట్ గా 5 గంటలకి సాగర్ రెస్టారెంట్ కి మీ ఇద్దరిని జాయింట్ గా రమ్మన్నారు అక్కడ న్యాయ విచారణ జరిపించి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో ఇస్తామన్నారు రెస్టారెంట్ లో కలుసుకోవాలా ఆ విచారణ ఏదో పోలీస్ స్టేషన్ లో చేయొచ్చు కదయ్యా అదే మా నిజాయితీ పోలీస్ స్టేషన్ లో అయితే నానా విధాలుగా చిందరవందర్లు గందరగోళాలు జరుగుతున్నాయని తెలుసుకున్న మా ఎస్ఐ గారు పబ్లిక్ మధ్యన సోడా కొట్ల దగ్గర బీడీ కొట్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ న్యాయ విచారణ జరిపించి కేసులు పరిష్కరిస్తున్నారు ఎంత మంచి మనసు ఆయనకి అది మంచి మనసు కాదు ఆయన మీద ఆయనకి అనుమానం ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చిన మహానుభావులే సమాధుల కంటే ప్రశాంతమైన స్థలం లేదని ఒప్పుకున్నారయ్యా అందుకే సమాధుల కంటే కాంట్రాక్టర్గా ఈ బిజినెస్ లో నేను సమాధుల సత్యంగా సెటిల్ అయిపోయాను 14 అంతస్తుల భవంతిలో ఉండే ఏసీ రూమ్ కంటే చల్లనైన ప్రశాంతమైన ఈ సమాధుల్ని కట్టి చచ్చిపోయిన ఆత్మలకి డైరెక్ట్ గా స్వర్గాన్ని చూపించుకుంటూ ప్రజాసేవ చేసుకుంటున్నాను ఇదయ్యా టార్లగా మన ఎస్ట్రే ఏ బాధ ఇదిగా
రెండు అంగుళాలు లోతు, రెండు అంగుళాలు ఎడలు పేసి శవం కరెక్ట్ గా సెట్ అయిపోయింది. సత్యం గారు సుబ్బారాయుడు సభాపతిలో ఉన్నాడు, గంటలోనో అరగంటలోనో చావటం ఖాయం. ఇదేటండి ఐదు ఐదు నీ సమాధి కొల్తా? నా సమాధిక గంటలో గనకాడు సాగుపోయాడంటే పావు గంటలో నిన్ను చంపి అరగంటలో నీ సమాధి కడతా. మధ్యలో నేనేం చేశానండి బాబు? శుభాన్ని మీరు సాగుపడి ఇప్పుడు ఆ స్వతంత్ర యోధుడు సుబ్బారావు సచ్చిన తర్వాత తనకు సమాధి కట్టమని, దానికి మువ్వ నెల పతాకం గుచ్చమని మూడేళ్ల క్రితమే నాకు అడ్వాన్స్ ఇచ్చాడరా. ఈ మూడేళ్లలో ఆరు సార్లు ఆడు సచ్చాడని తొమ్మిది సార్లు మంచం దించి ఏడు సార్లు మంచం ఎక్కిచ్చారు. ఈసారి గనక ఆడు సాగుపోయాడనుకో నిన్ను మంచం దింతుతా జాగ్రత్త. నీకు ఆడ పని చేసే బదులు గోదావరిలో దిగి సావటం మంచిదే. ఆ పని చేయరా, శవం దొరకదు సమాధి ఖర్చుండదు. హలో సుబ్బారావు, ఐఎమ్ కమింగ్. సుబ్బారావు గారు బతికే ఉన్నారా? ఆఖరి మాట చెప్పాలనుకుని వచ్చాను. తమరు ఉన్నారో పోయారో నేను చెప్పదలుచుకున్న చివరి మాట చెప్పగలనో లేను అని పరిగెత్తుకుంటూ వచ్చాను. వందే మాతరం. వందే మాతరం. ఎవరండి మీరు? ఫైవ్ సిక్స్. ఫైవ్ సిక్స్? అంటే ఏం లేదయ్యా, చస్తామని తెలిసిన వాళ్ళు వాళ్ళు చావుపోయే ముందు అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు చచ్చిన తర్వాత వాళ్ళ సమాధిని కట్టి బ్యాలెన్స్ బతికున్న వాళ్ళ దగ్గర తీసుకునే సమాధుల కాంట్రాక్టర్ని, సమాధుల సత్యాన్ని. మీ నాన్నగారు బాగుండంగానే నాకు అడ్వాన్స్ ఇచ్చారు. సుబ్బారావు గారు నా మాట మీద నమ్మకం ఉంచి ఇక మీరు నిశ్చింతగా కన్నుమూయొచ్చండి. వందే మాతరం. వందే మాతరం. రై, ఏమిట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, పోరా బయటికి. ఆవేశపడకయ్యా, డీటెయిల్స్ చెప్తాను విను. సమాధిని కట్టే రాయిని బట్టి, నాటే మొక్కని బట్టి, వేసే రంగును బట్టి రేటు ఫిక్స్ అయి ఉంటుంది. సన్నజాజి మల్లె చామంతి రోజ్ ఏ మొక్క కావాలో ఆర్డర్ ఇవ్వండి. కంకర రాయి, ఇటుక రాయి, పాలరాయి, కొబ్బరాయి, ఏ రాయి కావాలో కోరుకోండి. ఆ మొక్కను నాటిస్తాం, ఆ రాయిని పాతిస్తాం. సమాధిని కట్టించిన సంవత్సరం దాకా కాకులు రెట్టవేయకుండా, బూజు పట్టకుండా ఫ్రీ మెయింటెనెన్స్ మాది. ఐదు పాలరాతి సమాధులు ఒక్కసారిగా బుక్ చేసుకుంటే పెద్ద కొడుక్కి నాపరాయి సమాధి ఫ్రీ. ఇవ్వండి మా టర్మ్స్ అండ్ కండిషన్స్. వందే మాతరం. వందే మాతరం. మా నాన్నని ఎలా బతికించుకోవాలని మేము ఏడుస్తుంటే మధ్యలో నీ గోళం ఏంటయ్యా? బతికించుకోండి బాబు, బతికించుకోండి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు బతికించుకోండి. కానీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే సమాధికి ప్లాన్ చేసుకోవాలి. ఏం కూర్చోవాలి బాబు? బాబు ఆవేశపడద్దు బాబు. నా సమాధికి నేనే అడ్వాన్స్ ఇచ్చాను, నా సమాధికి జెండా పాతమని నేనే చెప్పాను. నా ఆఖరి కొరక తీర్చండి రా. వెయ్యి సమాధులు కట్టించారని ఆనందమే తప్ప ఎంత రుద్దినా ఒంటి గంటన శవాల కంపు మాత్రం బాట్లేదు. అమ్మ సరిదా, కొంచెం టవల్ తెచ్చిపెట్టమ్మా. ఏమిటి బాబా ఇప్పుడు స్నానం చేస్తున్నారు? మైల స్నానం అమ్మా, ఇప్పుడే సుబ్బారావు శవం పుడిపించి సమాధి కట్టించి వస్తున్నా. ఎందుకు బాబా ఈ దరిద్ర సమాధుల వ్యాపారం? దరిద్ర వ్యాపారమా? ప్రపంచంలో సమాధులు కొన్న విలువ మరి దేనికి ఉందమ్మా? ఈనాడు గాంధీ గారిని పూజించాలన్నా, నెహ్రూ గారికి నివాళులు అర్పించాలన్నా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ప్రజలు వెళ్ళేది అక్కడికి, వాళ్ళ సమాధుల దగ్గరికి. చాలే, నీ వ్యాపారం గురించి విని నా కాలేజ్ ఫ్రెండ్స్ అంతా సమాధుల సత్యం గారు అమ్మాయి, సమాధుల సత్యం గారు అమ్మాయి అని ఎగతాళి చేస్తున్నారు. చేసుకోని అమ్మా, సత్యం తర్వాత వాళ్ళ సమాధులకి సిమెంట్ దొరక్క శవాలు చెదలు పట్టిపోతాయి. హలో, ఎవరు? శంకర్రావా? చెప్ప. ఏడే ఎదురంటే అప్పారావు అని పిలవాలా? లైన్లో ఉండు. ఇదిగో అప్పారా, నీకు ఫోన్ అయ్యా. శంకర్రావు దగ్గర నుంచి నీకు ఫోన్ అయ్యా. హలో. ఆగా, కట్ చేసేమిటి? పిలిచినందుకు ఒక రేటు ఉంటది, ఫోన్ చేసుకున్నందుకు ఇంకో రేటు ఉంటది, ప్రతి 20 సెకండ్లకి 3 రూపాయలు. మరి ఇంత అన్యాయమా? చూడు బాబు, ఈ లొకాలిటీ మొత్తానికి నా ఒక్కడికే ఫోన్ ఉంది, నీకు ఫోన్ వచ్చింది, కావాలనుకుంటే ఫోన్ చేసుకో, లేకపోతే పిలిచినందుకు రూపాయి ఇచ్చేసి వెళ్ళిపో. ఆలస్యం చేసామనుకో ఈ లోపల గవర్నమెంట్ పడిపోద్ది, లోకల్ కాల్ రేటు పెరిగిపోద్ది. తప్పుతుందా మరి? తిప్పు నెంబరు. చెప్పు నెంబరు. చూడండి, ఏ జన్మలో అనుబంధమో, లేకపోతే ఇలా మనిద్దరం ఒకే పోలీస్ కేసులో ఇరుక్కునేవాళ్ళం కాదు. ఇప్పుడు మనిద్దరం ఒకటి, పోలీసులంతా ఒకటి.
అసలే ఎస్ఐ గారు ఇంకా రాలేదేంటి? పోలీసులు కదండి, క్లైమాక్స్ లో వస్తారు. క్లైమాక్సా? అరే బట్టలు పాడైపోయాయి, ఖర్చు తీసుకోండి. అయ్యో ఐ డోంట్ లవ్ యూ, విచిత్రంగా ఉంది. అదెందుకు అడుగుతారులేండి, దానికి ఒక పెద్ద కథ ఉంది. ఏ ఆడపిల్లకన్నా సహాయం చేయాలని ఖర్చీఫ్ ఇచ్చాననుకోండి, పొరపాటున అపార్థం చేసుకుంటారుగా. అందుకని నేను నిన్ను ప్రేమించడం లేదు అని మొదటే నా నిజాయితీని ప్రకటిస్తాను. అయినా మీలాంటి అందమైన హృదయం కలవాళ్ళు అలా అపార్థం చేసుకోరని నాకు తెలుసు. నిజమా? ఒట్టి చెప్పండి. ఒట్టు? మరి నా ఖర్చీఫ్? నో నో నో, ఇప్పుడు ఇవ్వను. ఇంటికి వెళ్ళి మీ ప్రేమను ఉతికి ఆరేసిస్తాను. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎవరికి? నాకా? నువ్వేంటయ్యా ఒక్కడవే వచ్చావు? ఎస్ఐ గారు అలాగా? ఎస్ఐ గారు ఈరోజు రారు. ఎందుకని? చిన్న బజార్ సెంటర్ లో ఓ పెద్ద కత్తితో పెద్ద మనిషిని పొడి చంపేశారు. ఆ శవం పక్కనే ఓ పెద్ద దాదాని చిన్న మొలతాడుతో ఉరేసి చంపేశారు. అందుకే ఆయన ఈరోజు రారు. మరి మా కేసు విషయం? అమ్మా, జరిగింది పెళ్లిళ్ళు సీమంతాలు కాదమ్మా, మర్డర్లు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు. అందుకే ఆయన ఈరోజు రారు. రేపు ఉదయం లక్ష్మీపురంలోని పార్కు దగ్గరికి మీ ఇద్దరిని రమ్మన్నారు. ఎన్ని గంటలు? మీ ఇష్టం, పర్వాలేదు. ఎన్ని గంటలకు వచ్చినా అక్కడికి వెళ్ళి చూసుకుందా. అది క్యూటి పార్క్ కా, లేకపోతే బీచ్. ఇది బాగుంది. వద్దు, నేను పార్క్ కే వస్తాను. అదేమిటి అప్పుడే వెళ్ళిపోతున్నారు? కాలేజ్ టైం అయింది. ఓహో, ఏంటయ్యా పార్కు దరిద్రపు లొకేషన్? ఏదైనా మంచి అందమైన కలర్ఫుల్ లవ్ స్పాట్ చెప్పకూడదు? మా ఫేసులకి లవ్ ఒకట. తెల్లవారు లేచిన దగ్గర నుంచి వారెంట్లు, అరెస్టులు, రైడింగ్లు, లాకప్లు. ఆ ప్లేస్ ఏదో మీరే సెలెక్ట్ చేసి చెప్పండి. రాత్రి ఆలోచించి ఉదయం ఫోన్ చేసి చెప్తాను. మరి పేమెంట్? స్పాట్ పేమెంట్. ఏమిటండి పోలీస్ గోళా? ఇది నిజంగా పోలీస్ కేసేనా, లేక ఎవరైనా కావాలని మనల్ని ఏడిపిస్తున్నారా? మనల్ని ఏడిపించడానికి ఎవరికేం అవసరం ఉందండి? మనం రోజుకొకసారి కలవాలని రాసుంది అంతే. మళ్ళీ అంటే ఒకటిగా వచ్చావు? ఏం చెప్పమంటారు సార్ మా బాధ? ఇక్కడికే వద్దాం కదా అని ఎస్ఐ గారు జీప్ ఎక్కారు. బ్రేక్ డౌన్ పోని బైక్ మీద వద్దాం కదా అని వెనక్కి తిరిగి చూశారు. అక్కడ బైక్ లేదు, ఎవడో దొంగ మీద బైక్ ఎత్తుకెళ్లాడు. ఆయన్ని వెతుక్కుంటూ మా ఎస్ఐ గారు వెళ్ళారు. ఇప్పుడు మీ ఎస్ఐ గారిని వెతుక్కుంటూ వెళ్ళాలా? అక్కర్లేదు, మీరు పని చేయండి. అడవి రాముడిలో అలంకార ఆడుతుంది. ఏంటి? సారీ, అలంకార్ థియేటర్ లో అడవి రాముడు ఆడుతుంది. రేపు ఉదయం వాటికి మీ ఇద్దరు వచ్చి సినిమా చూస్తున్నప్పుడు మా ఎస్ఐ గారు రావటం మీ కేసు ఫటాఫట్. థియేటర్ కా, నా వల్ల కాదు, వెధవలు ఉన్న పోతే పోయింది. దానివల్ల నా చదువు అంతా నాశనం అవుతుంది. ఏమయ్యా లొకేషన్ లవర్స్ పాక చెప్పానుగా. చెప్పారు. బుద్ధి జ్ఞానం లేదు? ఏం పోలీసు పోయా నువ్వు? పైగా నీకు ఒక టోపీ, లాఠీ, బూటు ఇవన్నీ తీసుకెళ్లి అరేబియా సముద్రంలో వేసి మరి నేను బంగాళాఖాతంలో దూకు. ఏం సార్ నన్ను అంటారు? నేను ఏ పని చేసినా మీకోసమే కదా. సినిమా హాల్లో అయితే చిమ్మ చీకటిగా ఉంటుంది, ఇద్దరు పక్క పక్కనే కూర్చుని హాయిగా భుజాలు భుజాలు రాసుకుంటూ లవ్వాడుకోవచ్చు కదా అని నేనే స్వయంగా వెళ్లి థియేటర్ లో టికెట్ బుక్ చేసి తీసుకొచ్చా. ఆ టికెట్స్ ఇవ్వండి. సారీ, ఆ టికెట్స్ ఇవ్వండి. అయితే చిన్నాళ్ళు మీరిద్దరు కలిసి ఈ నాటకం ఆడారన్నమాట? ఇది నాటకం కాదు, ప్రేమ. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు దగ్గర కావటానికి నాటకమే కాదు ఏమైనా చేస్తాను. మీరంటే నాకు అంతులేని అభిమానం, ఆప్యాయత. ఇక మీరు తిడతారో ఏం చేస్తారో మీ ఇష్టం. ఏమిటండి ఇలా వచ్చేసారు? ఇంట్లో మా బాబాయ్ ఉన్నారు. ఆయన బాబాయ్ ఉన్నా నాకేం భయం లేదు, నాకు కావాల్సింది. అయ్యో, మా బాబాయ్ చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నో 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 నో, నేను అనుకున్నది చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటి బాబు, ఏదో చేస్తాను చేస్తాను అంటున్నావు? ఎవరెత్తున్నా? నేను ఫోన్ చేసుకోవడానికి. అవునండి, అర్జెంట్ గా ఫోన్ చేయాలి. అలాగా చేసుకో బాబు. కాకపోతే మా ఇంట్లో ఫోన్ చేసుకోవాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి నువ్వు తప్పకుండా పాటించాలనుకో. రావజా, పిలవాలంటే ఒక రేటు ఉంటది, ఫోన్ లో మాట్లాడుకోవాలంటే ఇంకో రేటు ఉంటది. కూర్చో కూర్చో, చూడు బాబు, ఫోన్ ఉన్నదే మాట్లాడుకోవడానికి. కాకపోతే 20 సెకండ్లకి 3 రూపాయలు అవుతుంది. నీ సొంత ఫోన్ అనుకో, నీకు కావలసిన సేపు మాట్లాడుకో. అమ్మాయి, ఆ పేడ తలుపులేసాయి.
హలో హలో డియా నేనే అది ఏంటంటే హలో హలో ఏంటి బాబు కట్ అయిందా అయ్యో పాపం మళ్ళీ చేస్తే ఇంకో ఫోన్ కింద లెక్క అవుద్దే పర్వాలేదులేండి అయితే ఇంకే మళ్ళీ చేసుకో సొంత ఫోన్ కింద వాడుకో హలో అవును డియా క్షణం కూడా ఎదురుగా నువ్వు లేని జీవితం అనవసరం అందుకే నీకోసం నీ ప్రేమ కోసం ఎక్కడికైనా వస్తాను ఏదైనా చేస్తాను ఎస్ డార్లింగ్ ఇట్స్ అ ప్రామిస్ ఎక్కడి నుంచి నా మాట్లాడేది నీకు నాకు మధ్య ఎద్దులాంటి పెద్దలున్నా నాకు భయం లేదు మనల్ని విడదీసే ఏ శక్తికైనా సమాధి కడతాను ఏంటి బాబు సమాధి అంటున్నావు ఎవరిని పోయారా ఇంకా పోలేదు తొందరగా పోతే దరిద్రం వదులుతుంది హలో ఏమైంది నీకు నాకేం కాలేదు డార్లింగ్ మీ ఇంట్లో ఆ నల్ల రాక్షసుడు లేడు వాడితోనే బెడదా రాత్రి మీ ఇంట్లో నిత్యదరిద్రు నిద్రపోగానే ఫోన్ చేస్తాను అప్పుడు మనసారా మాట్లాడుకుందాం ఓకే బాయ్ అమ్మయ్యా 981 లైన్ అయ్యా టోటల్ బిల్ 25 రూపాయలు 50 నో చేంజ్ పర్లేదు ఉంచండి పార్టీ అంటే ఇలా ఉండాలి హలో శైలు నేను శ్రీరాముని మాట్లాడుతున్నాను హలో ప్రేమ కలవరింతల్లో పడి పలకరింతలు మర్చిపోయావా ఇలా నవ్వుతూ నవ్వుతూ నీ చేతులు తలగడ నేననుకుని సంబరపడుతూ కాలం గడిపేస్తావా వా ప్రతిదానికి నవ్వేనా నాకు పిచ్చెక్కుతోంది నిజం చెప్పు అసలు నవ్వేది నువ్వా నీ బాబాయా కోరిక పడలేను రోరిపే వస్తుంటే నువ్వు కోరింది ఇస్తాను కౌగిట్లో కరిగిస్తే ఈ ఎంగేజ్ పిలుపుల్లో మనసుకుడు ఎంగేజ్ డే టీనేజీ తలపుల్లో నిదరత్నకు హాలిడే పెదవులు పలికే హలో హలో పడలేను నోరిపై వస్తుంటే నువ్వు కోరింది ఇస్తాను కౌగిట్లో కరిగిస్తే సరిహద్దులు దాటిన ముద్దుల దాహాలు పెదవులతో సంవెంటాడి మదనుడు చేసే ఎస్టీడి త్వరపడి విరహపులయను అభిమిలు ఇంక పడలేను నోరిపై వస్తుంటే ఇస్తాను కౌగిట్లో కరిగిస్తే Thank you.
కాదని రాయాను కథ ముదిరిందంటే టెన్షన్ కుదరదు బాబు ఇంటెన్షన్ బలపున లేదు సెపరేషన్ అలిగిన కొద్ది అట్రాక్షన్ సరసపు శృతిలో హలో హలో అభిమిలు పోరిక పడలేను నోరిపై వస్తుంటే నువ్వు కోరింది ఇస్తాను కౌకిత్యం కరిగిస్తే యంగేజీ పిలుపుల్లో మనసిప్పుడు యంగేజ్ పెదవులు పలికే హలో 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 అభిమిలు అర్థం పద్ధం లేకుండా ఫోన్లో ఆ మాట్లాడేమిట్రా మళ్ళీ 11 గంటలకు ఫోన్ చేస్తాను నేనేమో రాముడు మంచి బాలుడు అన్నట్టు ఫోన్ దగ్గరే కాచు కూర్చున్నాను ఏది ఫోను నేను ఫోన్ చేస్తే ఎంగేజ్ 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 రే ఫూల్ ఎంగేజ్ లో మనసు ఫోను ఎప్పుడు ఎంగేజ్ రేరా ఏమైందిరా నీకు మంచి ఛాన్స్ కొట్టేశాను కొత్త కాంట్రాక్టా ఎస్ ద బిగ్గెస్ట్ కాంట్రాక్ట్ ఇన్ మై లైఫ్ రియలీ టెండర్ ఎంత ఒక అమ్మాయి మనసు అగ్రిమెంట్ లైఫ్ టైం ఎస్టిమేషన్ మూడు ముళ్ళ బంధం నువ్వు చెప్పేది అవునరా నేను ఒక అందమైన అమ్మాయిని చూడడం ప్రేమించడం ఆ అమ్మాయి చేత ప్రేమించబడ్డం అన్నీ జరిగాయి ఇక మిగిలిందల్లా పెళ్ళొక్కటే ఆ అమ్మాయి సైడ్ అంతా ఓకే కాకపోతే ఆ అమ్మాయికో బాబాయ్ ఉన్నాడు ఒట్టి పిసిని కొట్టు ఎలాగైనా అతను నొప్పించి శైలజతో నా పెళ్లి జరిపించే బాధ్యత నీ ఇది వాళ్ళ అడ్రస్ ఏంటో చెప్పు స్పీడ్ పోస్ట్ లో వెళ్ళి ముహూర్తం పెట్టుకొచ్చేస్తాను శైలజ గారంటే మీరేనా మీరు నా పేరు గోపాల్ శ్రీరామ్కి మీకంటే ముందు నుంచి ఫ్రెండ్ని మీ ప్రేమ విషయం అంతా నాకు చెప్పాడు మీ బాబాయ్తో పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను ఆయన లోపల ఉన్నారా బయటకు ఉన్నాడు ఇంట్లో కాకుండా సమాజంలో ఉంటాడంటయా ఏడు నాలుగు ఓకే ఏం బాబు ఏదైనా అశుభమా శుభకార్యమేనండి పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను పెళ్లి విషయమా ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎవరికి పెళ్లి మీ ఇంట్లోనే వరుడు హరిత కన్స్ట్రక్షన్స్ ఉన్న శ్రీరామ్ వధువు మీ శైలజ అంటే ఎస్టీడీ ఫోన్ లాగా మీరు కనెక్షన్స్ ఇచ్చుకుంటే సరిపోద్దా అమ్మాయికి నాకు నచ్చక్కలేదా వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడో ఓకే అండి అయితే ఓకే ఇప్పుడు కావాల్సిందల్లా పెద్దల అంగీకారం పెద్దలు అనబోక పెద్ద అను ఆ పెద్ద నేనే కదా చూడు బాబు మనం పెళ్లి విషయం ఇక్కడ మాట్లాడుకోవడం బాగుండదు మన హరిత కన్స్ట్రక్షన్స్ ఆఫీస్కి వెళ్ళి మన ఫ్యామిలీ మ్యారేజ్ ఎఫ్ఐఆర్ మనం కూర్చుని టాపిక్ మాట్లాడుకుందాం పద బాబు గోపాలం ఈ ఆఫీసు ఈ పద్ధతులు అన్ని చూస్తూ ఉంటే ఆహాహా నా శవాన్ని గంధపు చెక్కలతో తగలేసినంత ఆనందంగా ఉందయ్యా కాకపోతే ఈ పేద సమాధికి ఒక చిన్న సందేహం ఏంటది అమ్మాయిని ఇంత పెద్దింటికి కొడలుగా చేస్తాం కదా పెళ్లి కూడా ఘనంగా చెయ్యాలి సత్తుపళ్ళెం సత్తు చెంబుతో కాళ్ళు గడి కన్యాదానం చేయలేం కదా ఘనమైన అల్లుడు మరి కాకపోతే మరి ఈ పెళ్లి జరిపించటానికి ఒక 25,000 రూపాయలైనా ఖర్చు అవుతుంది అంత డబ్బు నా దగ్గర లేదు దానికేముందండి నేను ఇస్తాను కదా నువ్వు ఇస్తావు నేను పుచ్చుకుంటాను ఓకే కాకపోతే మళ్ళీ ఈ కాకపోతే ఏమిటండి ఏమీ లేదు గోపాలం బాబు అమ్మాయి నగలన్నీ బ్యాంకు తాకట్లో ఉన్నాయి అవి విడిపించాలంటే కనీసం 25,000 రూపాయలు అవుతుంది ఆ నగలన్నీ అమ్మాయికి పెట్టి పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి జరిపించమని మా వదిలి గారి కోరిక పైగా ఆవిడ చచ్చిపోతూ అడిగిన ఆఖరి కోరిక అది మరి నేనేమో నీచ నికృష్ట దరిద్రపు సమాధినాయే మీ బాధ అంతా అర్థమైందండి మీకు 50,000 కావాలి అంతే కదా నేను ఇస్తాను మీరు ఇక కాకపోతే లేకపోతే అనుకుండా వెంటనే వెళ్ళి ముహూర్తం పెట్టండి అమ్మయ్యా నా శవానికి సైనిక వందనం చేసినంత ఆనందంగా ఉంది అయ్యా క్షణంలో ముహూర్తం పెట్టుకొస్తా ముందు కొత్త దంపతులు ఇద్దరు ఒకరి పేరు ఒకరు చెప్పు నాకు లోపలికి వెళ్ళాలన్నా రే నువ్వు కాసేపు నోరు మూస్తావా పరిశీలి పూజ గదిలోకి వెళ్ళి నమస్కారం చేసుకురండి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్ థ్యాంక్ యూ మహాలక్ష్మి లాంటి ఇలాలితో మిమ్మల్ని ఇలా దంటగా చూడటం చాలా ఉంది బాబు
11 గంటల 5 నిమిషాలకి మన శోభన ముహూర్తం నిర్ణయించారు. టైం అయింది, టైం అయింది. ఇప్పుడు టైం 11 అయింది, ముహూర్తానికి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. పర్వాలేదు, నే పెట్టిన ముహూర్తమేగా. ఏమిటండో తొందర తొందర, శోభన రోజు కాక షష్టిపూర్తి రోజు ఉంటుందా? అదేం కుదరదు, 11:05 వరకు ఆగాల్సిందే. నీలా అందం అనుకోవు నా అమ్మాయిని నా భార్యగా పొందుతానని నీ కల్లో కూడా అనుకోలేదు. నిజంగా? ఒట్టే చెప్పు. ఒట్టు 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 అయి మ్యాచ్ అవ్వడం లేదు. బాగానే ఉంది. పైలు నీ ఆఫీస్కి వెళ్తుంటే నీకు దిగులుగా ఉంటుంది కదూ. భర్త లేని ఘడియ ఓ యుగంలా ఉంటుంది కదూ. నాకు అలా అనిపించట్లేదు. మరి ఏమనిపిస్తుంది? బుద్ధిమంతుల్లా ఆఫీస్కి వెళ్ళి వర్క్ అంతా పూర్తి చేసుకుని వస్తే సాయంత్రం నేను తెల్ల చీర కట్టుకుని తల్లో మల్లెపూలు పెట్టుకుని వాకిట్లో ఎదురు చూస్తూ నించోవాలి అనిపిస్తుంది. తెలుగు నీడల్లో సావిత్రి లాగా ఆ డ్రెస్ చేంజ్ ఏదో ఇప్పుడే చేసుకుంటే హాయిగా ఆఫీస్ ఎగ్గొట్టేసి బెడ్రూమ్ లోపలికి పోదాం. నో నో నో, టైం టైం దాందే, ఆఫీస్ ఆఫీసే, ఇల్లు ఇల్లే. ప్లీజ్ సేలు, ప్లీజ్ గివ్ మీ వన్ కిస్. నా ఇప్పుడు కాదు, రాత్రి 11:05. నో, అదేం కుదరదు. సైలు ప్లీజ్, సైలు ప్లీజ్. ఇలా అల్లరి చేసి ఆఫీస్ మానేస్తే కుదరదు. సైలు ఈ ఒక్క రోజుకి, ఒక్క రోజుకి కుదరదు, వెళ్ళి తీరాల్సిందే. వెళ్ళు. కాదు సైలు, పదమంటుంటే ఇంకేం మాట్లాడుకో. అయ్యో సైలు ప్లీజ్, ప్లీజ్ సైలు. హలో హలో, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు ఆ డోర్ నుంచి చెక్కించావు, నేను ఈ డోర్ నుంచి దిగిపోయాను. కార్ ఆఫీస్ కి, మనం బెడ్రూమ్ లోకి. బాగుంది కదూ? ఏం బాగలేదు. నా లూనా మీదైనా నువ్వు ఆఫీస్ కి వెళ్ళాల్సిందే. నీ ఎల్బోర్డ్ మీద? ఇది నీ ఎల్బోర్డ్ కాదు, మన ఎల్బోర్డ్. తప్పదా? తప్పదు. పెళ్ళైన తర్వాత అయ్యగారి పరిస్థితి మారుతి కారు నుంచి ఎల్బోర్డ్లో నా లెవెల్కి పడిపోతుందని నేను అనుకోలేదురా. అదేం కాదురా, పంచర్లన్నీ కార్లు వచ్చి కార్లన్నీ పంచర్లు. వద్దురా, పరిస్థితి అర్థమైంది, మాటలు తడబడుతున్నాయి. నేను అలా సైట్ వరకు వెళ్ళొస్తాను, కూర్చోనుండు. ఇదేమిట్రా అప్పుడే ఇంటిగా? అప్పుడే ఏమిట్రా, 12:30 అయింది, పైగా శైలజ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తప్పుకో తప్పుకో. ఇది మీకన్నారండి, ఇందులో ఇద్దరికి భోజనం ఉందన్నారండి. అయితే నన్ను 6 గంటల వరకు ఆఫీస్ లో ఉండమన్నారండి. అన్నారండి. ఎండలో అనవసరంగా కష్టపడి ఇంటికి రావద్దన్నారండి. అన్నారండి. అయితే వెంటనే వడ్డించి తగలడండి. అలాగేనండి. చిచి, ఇదే ఆడవాళ్ళ దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్. చక్కగా ఇంటికి వెళ్ళి తినేవాడి కదా, ఎందుకు క్యారేజ్ పంపడం? అంతా తన ఇష్టమే, సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తాను. నన్ను నీకు ఒప్ప చెప్పడానికి కాదన్న ఆ బ్రహ్మ ఓ బొమ్మ, నిన్ను కట్టుకోక తప్పదందుకే. మొగ్గ తుంచుకుంట నా అగ్గి దించుకుంట, నీ సిగ్గు అంచు వెంట నా మొగ్గులేసుకుంట. కన్నాడు నాయ్యా, కన్నయ్యా, నన్ను నీకు కట్టబెట్టడా.
చేయడానికి సమాధి కట్టా. నేను ఎట్ట వస్తే నీకు ఎట్ట తంట? ఇక్కడ చూస్తా నిలబడతాడ్రా పిల్లలుడా. చూడు శైలు, వ్రతాలు పూజలని రెండు రోజులుగా నువ్వు పోంచేయలేదు. పైగా ఈ రోజు కూడా ఉపవాసం అంటున్నావు. నేను ఒప్పుకోను. ఈ ఒక్కరోజే కదా, ఇంకెప్పుడు మీతో చెప్పకుండా ఇలా చేయను. కారెట్ తీసుకో. నమస్కారం బాబు. రా బాబాయ్. ఏమిటి మామయ్య గారు, ఈ మధ్య కనిపించడం మానేశారు? ఏం చేయమంటావు బాబు, ఒంటరి గాని. ఇన్నాళ్ళు అమ్మాయి ఇంట్లో ఉంటే కాస్త ఊసిపోయేది, ఇప్పుడు తను లేదు కదా, శ్మశానంలో అనాథ సమాధిలా అయిపోయింది నా బతుకు. బాబాయ్, ఇంకా సమాధుల బిజినెస్ మానలేదా? మానేయాలనే ఉందమ్మా, మానేస్తే మనిషికి వ్యాపకం ఏముంటుంది? అందుకే ఇక్కడికి వచ్చా. అల్లుడి గారు దయదలిచి ఏదైనా ఉద్యోగం ఇస్తే ఇక్కడే సెటిల్ అయిపోతా. దాందే ఉంది, మీకు చేతనైన పనే చేయండి. ఈ రోజు మేనేజర్తో మీ విషయం చెప్తాను, మీరు నాతో ఆఫీస్. అలాగే వస్తాను సార్. వస్తానమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈయన తెలుసుగా మా మామగారు, మన ఆఫీస్లో ఏం చేయగలిగిన పని ఏదో చూసి ఇవ్వండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఓకే సార్. పదండి సార్, మీరు ఇంతకుముందు ఏం చేసేవారు? నేనా? సమాధులకి సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండేవాణయ్యా. ఇది వరకు నేనేం చేసేవాడి నీకెందుకు కానీ? ప్రస్తుతం నువ్వు నాకేం ఉద్యోగం ఇస్తావో చెప్పు. మీ అర్హతలు క్వాలిఫికేషన్స్ తెలుసుకోవచ్చా? అబ్బాదేబా, అది ఈ ఫైల్స్ అకౌంట్స్ అవి చూడలేను. నీ పేరేంటమ్మా? రమణి. రమణి,
ఈ రమణలాగా అందంగా కొట్టలేను టైపింగ్. ఇకపోతే ఈ ఫైల్స్ అవి మోసుకెళ్ళటం అనేది మన లెవెల్కి అంత బాగుండదు. ఇప్పుడు చిన్నతనం నుంచి పైసా పైసా కూడబెట్టి జాగ్రత్త చేసుకోవడం అనేది నాకు బాగా అలవాటయ్యా. ఈ క్యాషియర్ ఉద్యోగం నాకు ఇచ్చేయకూడదు. ఆల్రెడీ ఒక క్యాషియర్ ఉన్నాడు కదా సార్. అతను నాకు అసిస్టెంట్ గా ఇచ్చవయ్యా. మళ్ళీ నేను చెప్తానులే. నువ్వు లేదన్నా ఇంకో కుర్చీ ఏర్పాటు చేయవయ్యా. మహాప్రసాదం. ఒకటి రెండు మూడు. హలో శ్రీరామ్. నేను రామయ్య మాట్లాడుతున్నాను బాబు. అమ్మగారు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు బాబు. మీరు వెంటనే బయలుదేరి రావాలి. అలాగా నేను ఇప్పుడు వస్తాను. హలో శ్రీరామ్. డాక్టర్ గారు శైలజకి ఎలా ఉంది? ఎనీథింగ్ సీరియస్? మీరేం కంగారు పడనక్కర్లేదు. కాస్త నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయినంతే. ఆవిడకి ఏ ప్రమాదం లేదు. కంగ్రాచులేషన్స్, ఆవిడకి మూడో నెల. థ్యాంక్ యూ డాక్టర్. యూఆర్ వెల్కమ్. త్వరలో అమ్మగారు కాబోతున్న శ్రీమతి గారికి అడ్వాన్స్ గిఫ్ట్. ఆల్రెడీ నువ్వు నా గిఫ్ట్ ఇచ్చేసావుగా, ఇప్పుడు నేనే నీ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఏంటి నువ్వు పాలు తాగమంటే తను కాఫీ తాగుతోందా? నువ్వు తీపి తినమంటే తను పులుపు తింటోందా? అమ్మ మంచిది కాదు నాన్న, దొంగది, తన జట్టు ఉండదు. ఇదిగో ఇదిగో కథలో తను చెప్పానా? 9 మాసాలు నన్ను బొమ్మలాగే ఉంచావు, చివరికి పుట్టబోయే బిడ్డ కూడా బొమ్మలాగే పుడుతుందేమో. ఏం కాదులే, ఇంచక్క ఎర్రగా ముద్దుగా నాలాగే పుడతాడు. నా పొలికలతోనే పుడుతుంది. ఇంతకీ అమ్మాయా అబ్బాయా? అబ్బాయా అమ్మాయా అని మన మనసులో అనుకుని నువ్వొక కాగితం మీద నేనొక కాగితం మీద రాద్దాం. ఒకరు రాసింది ఇంకొకరు చూడకుండా రెండు కాగితాలు చెరువు కవర్లో పెట్టి ఈ బాక్స్ లో దాచేద్దాం. బిడ్డ పుట్టాక తీసి చూద్దాం. ఇద్దరులో ఎవరు రాసింది రైట్ అయితే వాళ్లే గెలిచినట్టు. ఇద్దరు రాసింది ఒకటే అయితే? అయినా పర్వాలేదు, పుట్టిన బిడ్డనే ఒప్పిస్తానుగా. రే కన్నా, మీ అమ్మా నాన్నల గొడవ ఇంకా తీరలేదు, మళ్ళీ కడుపులోకి వెళ్ళి కూర్చో, లాటరీ వేసి ఎవరు గెలిచారో చెప్తాం, ఆ తర్వాత పుడుదుగానని చెప్పేస్తాను. నువ్వేం మాట్లాడదు శైలు, నా మాట విను. డాక్టర్ గారే చెప్పారు నేను రోజు ఈవినింగ్ వాక్ తీసుకెళ్ళమని. డాక్టర్ గారు ఏదో చెప్పారు సరే, అందుకని నువ్వు మరీ పట్టుబట్టి నా చేతిలో వాకింగ్ చేయించాలా? ఇదేటి మీ ఇద్దరికి చలయకూడదని. ఇద్దరికా? అవును, నీకు, నీ కడుపులో పెరుగుతున్న చిన్నారికి. రా, నీకు ఒక మాట చెప్పనా? ఏమిటి? ఆడదానికి బిడ్డను కనడం అంటే మరో జన్మ ఎత్తడం లాంటిదంటారా? ఎందుకంటే ఆ సమయంలో ఏదైనా జరగచ్చు. అలా నాకేదైనా జరగకూడదు జరిగిందనుకో. శైలి, డోంట్ వరీ, నీకే కష్టం లేకుండా 12 బిడ్డ పుడతాడు. వాణ్ణి చూసుకుంటూ 10 కాలాల పాటు హాయిగా మనం గడిపేస్తాం. ఓకే. శైలు
స్టాప్ ప్లీజ్, ఆపండి. నా భార్య నొప్పులతో బాధపడుతోంది డాక్టర్. ఆమె పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, దయచేసి ఆమెను కాపాడండి డాక్టర్. సిస్టర్ దయచేసి నా బాధను అర్థం చేసుకోండి, అక్కడ నా భార్య నొప్పులతో బాధపడుతోంది సిస్టర్. నేను ఎంత చెప్పినా పట్టించుకోరే. మీరు ఆత్మని, నీకంటే సీనియర్ ఆత్మని, అందుకే నా మాటలు నీకు వినపడుతున్నాయి, నీ మాటలు నాకు వినపడుతున్నాయి. మామూలుగా బ్రతుకున్న జనానికి మన మాటలు వినపడవు, మనం కనబడం. అంతా జిప్చా. జిప్చాపా అంటే? నువ్వున్నావని నాకు తెలుసు, నేనున్నానని నీకు తెలుసు, మనం ఉన్నామని వాళ్ళకి తెలియదు. వెర్రి ప్రజలు, అదే జిప్చా. చూడు బాబు, ఈ లోకంలో ఆత్మలేని అపవిత్రులంతా ఆత్మ గురించి బాధపడుతూ ఉంటారు, అది నా బాధ. మనం జాగ్రత్త పడాలి. యు బీ కేర్ఫుల్. జిప్చా. శైలజ డెలివరీ కేసు ఏమైంది? ఆ అమ్మాయి మగబిడ్డను ప్రసవించింది, తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు. పాపం శ్రీర, కన్న బిడ్డని కల్లారా చూసుకోలేకపోయాడు. అందరికీ సమాధులు కట్టించడం కోసం చందాలు వసూలు చేశాను. ఆ పాపమేనేమో, నా బిడ్డకి అన్యాయం జరిగింది. Thank you.
ఆపండి. దయచేసి నా శైలు పసుపు కుంకాలు తుడిచేయకండి. తను ఎప్పుడు సుమంగళిగానే ఉండాలి. గోపాల్, రే గోపాల్, నువ్వైనా వెళ్ళి చెప్పరా, మీ వదిలికి అక్కడ బొట్టు తీసేసి గాజులు పలగొట్టాలని చూస్తున్నారు. నువ్వైనా వెళ్ళి చెప్పి ఆ సత్తంగా ఆపరా, వెళ్ళి చెప్పరా రే, రే చెప్పరా రే, ప్లీజ్ చెప్పరా. మామగారు, నిండు సౌభాగ్యవతిగా అలంకరించిన మీ అమ్మాయిని అలా చేస్తుంటే మీరు చూస్తూ కూర్చుంటారా? రండి, వచ్చి ఆపండి, రండి. రే గోపాల్, ప్లీజ్ రా రే, నువ్వైనా నా బాధను అర్థం చేసుకోరా రే, రే ప్లీజ్ రా రే. చూడదినా, ఆఫీస్ పనులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. నువ్వు వీలు చూసుకుని ఆఫీస్కి వచ్చి స్వయంగా ఆ పనులన్నీ చూసుకుంటే మంచిది. శైలజ ఆఫీస్కి వచ్చి ఏం చేస్తుందిరా, తనకేం తెలుసని? నా అభిప్రాయం కూడా అదేనమ్మా. ఈ పరిస్థితుల్లో అంత పెద్ద ఆఫీస్ పని నువ్వు ఎలా చూసుకోగలవు? అందుకే ఆ పవర్ పట్ట మన ఇద్దరు పేరు రాయించుకున్నావు అంటే ఆ గోపాలం బాబు ఒప్పుకోవట్లేదు. కాస్త నువ్వన్నా చెప్పు. అలాగే చేయండి గోపాల్ గారు. సరే, రేపే పవర్ ఆఫ్ పట్టాన్ని రెడీ చేయిస్తాను, సంతకాలు పెట్టండి. అలా అన్నావు బాగుంది. చూడమ్మా, ఈ లోకంలో మీ ఇద్దరం తప్ప నీకు ఆప్తులు ఎవరున్నారు చెప్పు. బాబును చూసుకుంటూ నువ్వు నిశ్చింతగా ఉండు, మిగిలిన పనన్నీ మేము చూసుకుంటాం. గోపాలం బాబు పద, వస్తానమ్మా. వస్తాను వదినా. రే గోపాల్, శైలజకి ఏ కష్టం రాకుండా చూసుకుంటావని నాకు తెలుసురా. ఐ లైక్ యూ.
ఊరుకోరుకు బంగారు కొండ నల్ల కలువ కళ్ళు ఎర్ర బారని కుండ దాయి 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 దమ్మని చేయి జారిపోయిన జాబిల్లిని తేలేని తల్లిని ఏడిపించకుండా ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం కావాలి? ఎందుకు వచ్చావు ఇక్కడికి? గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. శైలు పైకెళ్ళదు శైలు, ఆ రౌడీ పైనే ఉన్నాడు. నా మాట విను శైలు, నన్ను హత్య చేసిన వాడే నిన్ను చంపడానికి వచ్చాడు శైలు. దయచేసి పైకెళ్ళదు శైలు. నన్ను చంపిన వాడే ఇప్పటికే ఈ సిటీలో నా మాట వినరా. నన్ను చంపిన వాడే శైలజ కూడా చంపాలని ప్రయత్నిస్తున్నాడు. మా కన్స్ట్రక్షన్ లో ఫ్లాట్ అడ్రస్ కూడా కనుక్కున్నాను. నా మాట వినరా. అడ్వాన్స్ లేకుండా ఇవ్వడం కుదరదు. ఏమయ్యా పెద్ద మనిషి, మా నాన్నతో పాలరాజ్ సమాధి కట్టిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసావా? అక్కడికి వెళ్ళి చూస్తే కనీసం కంకర రాయి సమాధి కూడా లేదు. మతి లేకపోతే సరే, సమాధులు చెకింగ్ చేయడమేటే, బుద్ధిగా ఇంటి పట్టు ఉండక ఉండకి తస్తామా? మా నాన్నగారు ఈ మధ్య దయ్యమై మా వాడిని పట్టుకుని పాలరాయి సమాధి ఓ పాలరాయి సమాధి అని ప్రాణాలు తీస్తున్నాడయ్యా. ఆయన హింస భరించలేకపోతున్నాం. పోతాల మాటలు నమ్మకూడదా బాబు? ఒకవేళ మనం ఇప్పుడు కట్టించినా ఇంకా కోరికలు తీరలేదని మన వెనకబాలు పడుతూనే ఉంటారు. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావయ్యా బాబు? మన ఊళ్ళో స్వామిరాజు గారి వీధి ఉందా, ఆ వీధి చివర భూతాలరాజు అని పెద్ద భూత వైద్యుడు ఉన్నాడు. అతనితో ఆత్మ జీవాత్మ ప్రేతాత్మ దయ్యాలు భూతాలు మనం ఫోన్ లో మాట్లాడుకుంటాం చూడు, మామూలుగా అంత మాట్లాడుతూ ఉంటాయి. మీ అబ్బాయిని ఓ 5 రూపాయలు ఇచ్చి అతని చేతిలో పెట్టు, దెబ్బకి దయ్యం వదిలిచ్చా. అలాగే you
మీరేమీ కంగారు పడకండి. గురువుగారు దేవీ పూజలో ఉన్నారు. పూజ అయిన వెంటనే మీకు దర్శనమిస్తారు. ఓం నమో భద్రకాళి. అమ్మా, గురుగారు వస్తున్నారు. ప్రజ్వల జ్వాలా శక్తి స్వరూపిణి శంకరి భయంకరి ఆత్మార్పణమస్తు. సర్వాత్మానాం ఆవాహయామి ఆవాహయామి. అసలు ఏమైంది కుర్రవాడికి? వాణ్ణి దెయ్యం పట్టుకుని వారం రోజులైంది. మీరే ఎలాగైనా వాణ్ణి కాపాడాలి బాబు. నాకదమ్మా, భూతరాజుకే దయ్యం పట్టబోతుంది. దెయ్యం అంటే మామూలు దెయ్యం కాదు గురువు గారు, తిండి దెయ్యం. బయట కుదిరితే చెట్టు మీద కొమ్మలు రెమ్మలు మేస్తున్నాడంట. గదిలో పెట్టి తాళం వేస్తే పట్టు చీరలు పట్టు పంచలు మంచం కోళ్లను కోడి మాంసం తింటున్నట్టు తింటున్నాడంట. అలాగా వీడిని పట్టి అరిటికెల అవతల పెట్టి వీడి రెక్కలు విరిచి కట్టి చీకటి కొట్లో బంధించండి. వీడి చేత అఘోర మంత్రం చెప్పించి ఆ భూతాన్ని వదలగొడతాను. నీ బాధ ఏమిటో చెప్పు నాయన. మా అత్తగారి ఒంటి మీద 20 తులాల బంగారపు గాజులు వడ్డాణం ఉండేవండి. అవి ఎక్కడ దాచిపెట్టిందో చెప్పకుండా మొన్న ఈ మధ్యనే చనిపోయారండి. అందుకని మా అత్తగారి ఆత్మతో మీరు కాస్త మాట్లాడి వాటి వివరాలు చెప్తారని మీ దగ్గరకు వచ్చానండి. ఆవిడ పేరు వెంకటనారాయణ అమ్మగారండి. జై మహాకాళి. నారాయణమ్మా, నిన్నేనమ్మా, రామ్మ, ఇడిగో మీ అల్లుడు వచ్చాడు. బంగారప్ప, కన్నడ దేశం నుంచి నువ్వెందుకు వచ్చావయ్యా? నీ వందు మాట్లాడబేడ, చుమ్మనే ఇల్లు బిట్టిబిడి నీ హోగప్ప, నీ హోగప్ప. నాను హేళ్తని, నాను హేళ్తని. హోగో హోగో. నారాయణమ్మా, మరీ ముసలి ఆత్మవైపోయావు, కుంటుకుంటూ నడుస్తున్నావు. కాస్త తొందరగా రామ్మా, రా. ఇదిగో మీ అల్లుడు ఇక్కడే ఉన్నాడు, చెప్పమ్మా. మీరు కానీ ఏమన్నా నవ్వారా? మా అత్తగారు మీతో మాట్లాడుతున్నారండి. పిచ్చి తల్లి, నేను పిలిస్తే రాకపోవటమా? భూతాల రాజు, భలే గ్యాస్ కొడుతున్నావయ్యా. మీరేమన్నా మాట్లాడారా? జై కాళి. నారాయణమ్మా, చెప్పమ్మా, ఆ గాజులు ఆ కాసుల పేరు ఎక్కడ దాచావో చెప్పమ్మా, చెప్పు. భూతరాజు, అమాయక జనాన్ని భలే మాయ చేస్తున్నావే. నన్ను కిండల్ చేస్తూ ఇటువైపు నుంచి మాట్లాడి ఏమీ తెలియనట్టుగా ఇటువైపు నుంచున్నారా? వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత లోపల మీ పని చెప్తాను. భూతరాజు, అయితే నా మాటలు నీకు వినిపిస్తున్నాయి కదా, నీ చెప్పేదంతా వినపడుతుంది కదా? ఎవరు ఆ మాటలు? నావే, నేనొక ఆత్మని. ఆగు, నీకోసమే వచ్చాను. అలా భయపడిపోతున్నావేంటి? ఆగు. ఆత్మ నా కోసం రావడం ఏంటయ్యా బాబు? నేనేం చేశానయ్యా? భూతరాజు, నువ్వేం కంగారు పడద్దు, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఆగు భూతరాజు, ఆగు.
కంగారు పడవుతుంటామంటయ్యా బాబు, ఇంకా చెప్పింటే గుండావి పెట్టుంది. పైగా నువ్వెవరవయ్యా నన్ను పట్టుకున్నావు? నా అడ్రస్ నీకెవరిచ్చారయ్యా బాబు? బాబు నన్ను వదిలేవయ్యా. చూడు భూతరాజు, నేను నీతో చాలా మాట్లాడాలి, నా బాధలన్నీ నీకు చెప్పాలి, నన్ను అర్థం చేసుకో, భయపడకు, నా మాట విను. ఆగు భూతరాజు. నాకే తెలీదు, నాకే తెలీదు, నన్ను వదిలే, నన్ను వదిలే బాబు, నన్ను వదిలే. భూతరాజు, శ్రీయాంజనేయ ప్రసల్లాంజనేయ. అబ్బా ఒరే, నేను అసలే మతిస్థిమతో లేకుండా ఏడుస్తుంటే మీరేమిట్రా చేసేది? ఒరే, మీరింత అందంగా దండకం పడితే వీధిలో ఉన్న భూతాలన్నీ మనింట్లోకే వస్తాయిరా. అయినా ఆత్మ నా దగ్గరికి రావటం ఏంటి, నాతో మాట్లాడటం ఏంటి, నాకే అర్థం కాదు. భూతరాజు, నేను ఇక్కడే ఉన్నానయ్యా. ఎంతో పెద్ద భూత వైద్యుడివి, నువ్వు పిలిస్తే ఆత్మలు నడుచుకుంటూ వస్తాయని ఊరంతా అంటారు, ఇలా భయపడతావేంటయ్యా? నేను పెద్ద భూత వైద్యుడినా? అంత ఒకటిదే, కాకపోతే ఒక్క మాట మాత్రం నిజం, మా వంశంలో తరతరాలుగా భూత వైద్యం చేసుకుంటూ వస్తున్నారు. ఈ తరంలో నా వరకు వచ్చేసరికి ఆ శ్మశానంలో పూజలు చేయలేక ఆ దేవి ఉపాసంతో ఉపవాసాలు ఉండలేక వదిలేశాను. అందుకని నాకు పరిపక్వత రాలేదు. కనకే, నీ మాట అయితే నాకు వినిపిస్తుంది, కానీ నువ్వు మాత్రం నాకు అనిపించడం లేదు. నీకు ఇంకో విషయం తెలుసా, ఈ రోజుల్లో ఈ వేషం వేసుకుని నాలుగు మాటలు చెప్తే జనం పడిపోతారు. అలా మాటలు చెప్పుకుంటూ హాయిగా బతుకుతున్నాను. బాబు నీ పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే. మరి వెళ్ళాను, నువ్వు వదిలించుకుందావు అనుకున్నా, నేను వదిలే పరిస్థితిలో లేను. నా పేరు శ్రీరామ్. కాదయ్యా బాబు, నా పాలిడే ఆత్మరావు. నీ చెప్పేది విను, కొన్ని రోజుల క్రితం నన్ను ఒకడు దారుణంగా హత్య చేశాడు. అదే వ్యక్తి నా భార్యని చంపాలని చూస్తున్నాడు. ఎవరికైనా ఈ విషయం చెప్పాలంటే నా మాట వాళ్ళకి వినిపించదు. నా మాట మనసులో బాధ వినేవాడి నువ్వు దొరికావు. నాతో నువ్వు మా ఇంటికి వస్తే నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అవి మా ఆవిడికి చెప్తూ గాని ఎలాగైనా నా భార్యను కాపాడుకోవాలి ప్లీజ్. ఏమిటి ఈ ట్రాజెడీ స్టోరీ అంతా నీ భార్యతో నేను చెప్పాలా? ఇలా ఆత్మ చెప్పిందని, నీ భర్త ఆత్మ నా దగ్గర బాధపడుతుందని చెప్పాలా? బాలేవాడివయ్యా, ఈ రోజుల్లో మనుషులు చెబితేనే నమ్మటం లేదు, ఆత్మ చెప్పిందంటే ఎలా నమ్ముతారయ్యా ఆత్మన? మొన్న డొంకపల్లి అనే ఊళ్ళో ఒక భూత వైద్యుడు ఒకడు ఇలాగే వాగితే జనం డొక్కలో పడి చంపారట. అందుకని నేను రాను కదా. నన్ను వదిలి వదలు, నువ్వెలా రావో చూస్తా. నిన్ను పీడించి పీడించి చాలు బాబోయ్ వస్తాను అని నీ చేతే అనిపిస్తా. రకారాకారముల రా తుంటామేసి తుంటామేసి. పట్టు వదలని విక్రమార్కులాగ మొత్తానికి లాక్కొచ్చావయ్యా. ఏమయ్య ఆత్మనం, నీ భార్య చదువుకుందన్నావు కదా, మరి నీ ఆత్మ నాతో మాట్లాడుతుంది, నా పక్కనే ఉందంటే నమ్ముతుందంటావా? ఎక్కడయ్యా బాబు? ఇక్కడే ఉన్నానయ్యా. అలా కంగారు పడుతున్నావు ఎందుకు? అసలు నేను తీసుకొచ్చింది శైలజకు నచ్చ చెప్పి ఒప్పించడానికేగా. పద పద, ఎంత చెప్పినా నా బాధ ఏమిటో ఈ ఆత్మ నాకు అర్థం కావటం లేదు. పద పద పద. అబ్బా ఉండవయ్యా, వచ్చేసాంగా, మరీ అంత తొందర పనికిరాదు, దేనికైనా నిదానమే ప్రధానం అన్నారు. తలుపు కొట్టి శైలజ అని పిలు. నాకు తెలుసులేవయ్యా. అమ్మా శైలజ,
ఎవరు కావాలి? నీతో మాట్లాడాలమ్మా, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇంతకీ మీరెవరు? నన్ను అందరూ భూతరాజు అంటారు. అసలు పేరు గండ పేరుండ కేదారమూర్తి. చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ నాతో మాట్లాడతాయని ప్రజల నమ్మిక. అస్తో కుస్తో నిజం కూడాను. బా, ముందా సోదాపి అసలు విషయం చెప్పు. చూడమ్మా, నిన్న నీ భర్త ఆత్మ నా దగ్గరకు వచ్చి నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పమన్నాడు. నేను కాదన్నాను. అతను హింసించాడు. అతను హింసించాడు కనుక ఇక కాదనలేక అతను కూడా వెంట పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చాను. మీ మాటలు నాకు అసలు అర్థం కావడం లేదు. అది కాదమ్మా, నీ భర్త ఇక్కడే ఉన్నాడు. అతని మాటలు కూడా నాకు వినిపిస్తున్నాయి. హలో ఆత్మనావ్, నేను హలో 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 నేను ఇక్కడున్నాను. ఏమిటి ఇక్కడున్నావా? ఉదురుగా ఒక తోట ఉన్నావు కదా, ప్రాణం చేస్తున్నావయ్యా. ఇలాంటి పిచ్చి మాటలు కావాలంటే జనాన్ని మోసం చేయడానికి చెప్పు. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులా? ఆగు ఆగు భూతరాజు. ఇది వరకు ఒకసారి ఇలాంటి కేసులు ఇరుక్కుంటే పోలీసులు పక్క టెంపుకులు ఇరుక్కుంటారు. కోలుకునేసరికి 10 నెలలు పెట్టండి. రాకూడదు. అబ్బా, ఈ ఆత్మానం పీడ వదిలింది, ప్రాణం కుదట పడింది. ఏమయ్యా, రోజుకు 4 సిగరెట్ ప్యాకెట్లు తాగుతున్నట్టున్నావు? అసలు నీ ఆరోగ్యం గురించి ఆలోచించావా? పాపో ఆత్మానం, క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ లాగా ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నావా? నా పని పూర్తయితే తప్ప నిన్ను వదిలిపెట్టనయ్యా. ఇలా అయితే నీ పని కాదు, నా పని పూర్తి అయ్యేటట్టుంది. అన్నిటికీ నేనున్నాను కదయ్యా. ఈసారి ఎలాగైనా మా ఆవిడ దగ్గరికి వెళ్ళి నిదానంగా అన్నీ చెప్పి ఒప్పిద్దుగాని పద. నాకు ఈ సాయం చేసి పెడితే వచ్చే జన్మకైనా నేను రుణం తీర్చుకుంటాను. చాలు బాబు చాలు, ఈ జన్మలో తీర్చుకున్న రుణం చాలు, ఇంకా వచ్చే జన్మలో కూడా నన్ను బాధ పెట్టాలా? బాబు, నీకు దండం పెడతాను. అసలు ఈ భూత వైద్యం వృత్తే మానేసి ఏ తాయితులో మూలుకులు అమ్మబోతుతాను. ఇక నన్ను వదిలేయబాబు. భూతాలరాజు. అమ్మయ్యా, ఇది నరమానవుడు కూడా కనిపెట్టలేని రహస్య స్థలం. ఇక్కడికి ఆత్మారాముడు కాదు కదా, ఆ పరమేశ్వరుడు కూడా రాలేదు. కాసేపు విశ్రమిస్తే గానీ మనసు స్థిమిత పడదు. అమ్మయ్యా, జై భూతాలరాజు. ఆత్మారాం, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? చివరికి నేను ఎక్కడో కాశ్మీర్ లో యాపిల్ కాయలు అమ్ముకుంటుంటే అక్కడ నువ్వు యాపిల్ జ్యూస్ తాగుతూ నా పక్కనే నిలబడేటట్టున్నావే. ఎందుకయ్యా దాన్ని ఇలా హింసిస్తావు? నువ్వు పాతాళానికి వెళ్ళినా వస్తానని చెప్పానా? ఆత్మారాం, ఇప్పటి వరకు నువ్వు మనిషి కనిపించకపోయినా కనీసం నీ మాట అయినా వినిపించేది. ఇప్పుడు అసలు మాట కూడా వినిపించడం లేదు. నువ్వు ఉన్నావా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయావా? నీ ఎదురుగా ఉన్నానయ్యా. అరే, అసలు నా మాట వినపడడం లేదా? నీ పక్కనే ఉన్నానయ్యా. పాముంటే వినపడిందా? చూడు భూతాలరాజు, నీ నాటకాలు నా దగ్గర పెట్టుకోవద్దు. నాటకం కాదయ్యా బాబు. భూతాలరాజు, కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను, అవి మా ఆవిడకి చెప్తే ఈసారి నేను తప్పకుండా నమ్ముతుంది. నమ్ముతుందనే నమ్మకం నాకు లేదు. దయచేసి నన్ను వదిలేయ్ బాబు, నేను వెళ్ళిపోతాను. వదల్, నాకు సహాయం చేసేదాకా నిన్ను చచ్చినా వదల. చచ్చిన తర్వాత కదయ్యా బాబు దండ పెట్టుకున్నావు, ఇంకా కొత్తగా చచ్చేదే ఉంది. అంటే నేను చచ్చిన తర్వాత అని అర్థమా? అంత మాట నేను అంటున్నా భూతాలరాజు, నా మాట నీకు తప్ప ఇంకెవరికి వినపడుతుంది? నువ్వు స్నేహంతో అర్థం చేసుకుని రాకపోతే అక్కడ నా భార్యా బిడ్డలు కష్టాల్లో పడిపోతారు. దయచేసి ఒక్కసారి వచ్చి నాకు సహాయం చేయి. అబ్బా ఆత్మారావు, సెంటిమెంట్ తో కొట్టున్నావయ్యా. సరే రా, వెళ్దాం. ఎవరు? నేనమ్మా భూతరాజుని. ఇడుగో, మీ ఆయన ఆత్మక్షోభ పడలేక వచ్చానమ్మా. ఏమీ లాభం లేదయ్యా, చెప్పానుగా నమ్మటం లేదు. 11:05 గట్టిగా. 11:05 అంటే 16? 16 కాదయ్యా, 11:05 అదో ముహూర్తం, దానికి తెలుసు. నువ్వు అనవయ్యా, తను వెళ్ళిపోతుంది. అమ్మాయి, రాత్రి 11:05 ఏదో ముహూర్తం అట, ఆ సంగతి నీకు తెలుసట? మీ ఆయన్ని గుర్తు చేయమంటున్నారమ్మా. అది కాదు, అసలు 11:05 అంటే అంటే 11:05 మన శోభన ముహూర్తం నిర్ణయించారు. హ్యాండ్ కర్చీఫ్, ఐ డోంట్ లవ్ యూ అనను. టెలిగ్రాఫిక్ భాషలాగా అదేమిటయ్యా? విషయం ఏమిటో అర్థమేంటో చెప్పు. మా ప్రేమ కథలో ఒకసారి కర్చీఫ్ మీద ఐ డోంట్ లవ్ యూ అని రాసిచ్చాను, అది చెప్పు. నీకేమైనా బుద్ధి ఉండతయ్యా? ప్రేమించుకున్న వాళ్ళు ఐ లవ్ యూ అని రాస్తారు కానీ ఐ డోంట్ లవ్ యూ అని రాస్తారా? అబ్బే, వింటారుగా బాగాలేదు. నీ కామెంట్ తర్వాత కానీ ముందు చెప్పవయ్యా. చెప్పక చస్తానా? అమ్మాయి, ఇది వరకు ఒకసారి మీ ఆయన తన జేబు రూమాల మీద ఐ డోంట్ లవ్ యూ అంటే నిన్ను నేను ప్రేమించడం లేదు అని రాశాట. అది నీకేమైనా గుర్తుంటే వచ్చి తలుపుతీయమ్మా.
కేక్ మీద స్వీట్ కిస్ అని రాసి పంపించింది. అది చెప్పు. ఏమిటి స్వీట్ కిస్ అని కేక్ మీద రాసి పంపించిందా? అదేమిటయ్యా, లక్షణంగా పేపర్ మీద రాసి పంపాలి లేదా డైరెక్ట్ గా ముద్దు పెట్టుకోవాలి కానీ కేక్ మీద రాయటయ్యా? మా ప్రేమ మా ఇష్టం, నువ్వు చెప్పయ్యా. ఏమిటి ఈ సంగతి నేను చెప్పాలా? సర్లే, ఇప్పటి వరకు చెప్పిన సంగతులన్నీ నిజమని నమ్మిందో లేదో నాకు తెలియదు కానీ ఈ సంగతి చెప్తే మాత్రం కొడుతుంది. నువ్వు చెప్పవయ్యా. చెప్పాల్సిందేనంటావా? చెప్పవయ్యా. చెప్తాను. అమ్మాయి, ఒకసారి నువ్వు కేక్ మీద స్వీట్ కిస్ అంటే తీపి ముద్దు అని మీ ఆయనకి రాసి పంపించావట, ఆ సంగతి నిజమైతే వచ్చి తలుపు తెరువమ్మా. చెప్పేదంతా నిజం. ఇవన్నీ స్వయంగా మీ ఆయన చెప్పిన మాటలు. ఇది చెప్పు, అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందా అని మేము పోట్లాడుకున్నాం. కాగితాల మీద రాసి కవర్ లో పెట్టి ఒక బాక్స్ లో దాచాం. అబ్బాయి అని రాశాను చూడమని. మీరిద్దరు కొడుకు పుడతాడా కూతురు పుడుతుందా అని చెరుకాయతీ మీద సీక్రెట్ గా రాసి ఓ పెట్టులో పెట్టారట. అందులో మీ ఆయన కొడుకే పుడతాడని రాసి పెట్టారట. వెళ్ళి చూడమ్మా. ఆత్మారావు, ఇది నీదనా? ఆహా, బాగున్నాయా, మంచి బ్యూటిఫుల్ గా ఉన్నావు. మగాణ్ణి బ్యూటిఫుల్ అనరు, హ్యాండ్సమ్ అంటారు. ఆ మాత్రం ఇంగ్లీష్ మాకు తెలుసా? పెద్ద నీకే తెలుసు అంటే మాట్లాడుతున్నావు. అమ్మాయి ఇస్తానాయా? చూసావా అమ్మా, నా బాధ నీ భర్త ఆవేదన ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది. సరిపోయినా, నీ మీద నీ బిడ్డ మీద మమకారం తీరక అతని ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుందమ్మా. నాకు కనిపించడమ్మా, మాట మాత్రం వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడే ఎక్కడో ఉంటాడు. ఆత్మారావు, ఆత్మారావు. నేను తన పక్కనే నుంచుని తననే చూస్తున్నానని చెప్పు. నీ పక్కనే ఉన్నాడంటమ్మా. నన్ను చంపిన హంతకుడు నిన్న రాత్రి శైలజను కూడా హత్య చేయబోతుంటే వాడి మీదకు పిల్లి నుసుగొల్పి వాడు పారిపెట్టేట్లు చేశాను. అప్పుడే ఫ్లవర్ వేస్ కింద పడి విరిగింది. అది కూడా చెప్పు. ఓహో, నీ భర్తను చంపిన వాడే నిన్ను చంపడానికి నిన్న రాత్రి ఇక్కడికి వచ్చాడటమ్మా. అప్పుడు అతని మీదకు ఒక పిల్లిని ఉచ్చుకొలిపి నిన్ను రక్షించాడట. ఆ సమయంలో ఒక ఫ్లవర్ వాజ్ కూడా కింద పడిందట. ఆ సంగతి నీతో చెప్పంటున్నాడు. ఆ రౌడీ ఇంటి అడ్రస్ చెప్తాను, గోపాల్ తో చెప్పి పోలీసుల చేత అరెస్ట్ చేయించమను. ఎవరో గోపాల్ అటమ్మా, అతనితో చెప్పి ఆ రౌడీని అరెస్ట్ చేయించమని చెప్తున్నాడు. ఆ రౌడీ అడ్రస్ లోడీకాన్ స్ట్రీట్ నెంబర్ 6. ఆ రౌడీ అడ్రస్ నెంబర్ 6 లోడీకాన్ స్ట్రీట్. ఆ అడ్రస్ నీతో నేను చెప్పినట్టు మాత్రం నువ్వు ఎవరితోనూ చెప్పొద్దు. వస్తాను. ఆత్మారావు, ఎక్కడయ్యా? నేను ఇక్కడే ఉన్నాను. ఓహో, సేమ్ పొజిషన్ అన్నమాట. వెరీ గుడ్, వస్తానమ్మా. ఏమిటదినా, నువ్వు చెప్పేది నిజమా? అవును, ఆయన్ని చంపిన హంతకుడు ఈ అడ్రస్ లో ఉన్నాడట, నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడట. నంబర్ 6 లోడీకాన్ స్ట్రీట్. ఇప్పుడు ఏం చేద్దాం? నా ప్రాణ స్నేహితుడి ప్రాణాలు తీసిన ఆ బాస్టర్డ్ ని చంపి నా ఫ్రెండ్ ఆత్మకి శాంతిని కలుగు చేస్తాను. నో, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. వాడిని చంపితే నువ్వే హంతకుడు అవుతావు. నో. రే గోపాల్, బీ కేర్ఫుల్. నీ అడ్రస్ దానికి ఎలా తెలిసింది? ఏముంది, ఫలానా ఫలానా వాళ్ళని సందు చూసి సపక్కమనిపించానని పేరాల కోసం అందరికి బో టంకే చెప్పుంటారు. వాళ్ళేమో శైలజకి ఫోన్ చేసి మీ ఆయన చంపింది ఈడనని చెప్పుంటారు. ఏడి సమాధి లెట్టిల్లో గట్ట. నేనెవరికి చెప్పలేదు, చంపాలని వెళ్ళాను, కుదరలేదు. శ్రీరామును చంపాలని నేను వేసిన మాస్టర్ ప్లాన్ పర్ఫెక్ట్ గా జరిగింది. ఎవ్వరికి తెలియకుండా పోలీస్ కేసు కూడా మాఫీ చేయించాం. మా ప్లాన్స్ అన్ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాం. అనంతరం ఆస్తి మొత్తం మాకే దక్కేట్టుగా శైలజ నమ్మించి కాగితాలన్నింటి మీద సంతకాలు కూడా పెట్టించాం. అందుకే నువ్వేం చేస్తావో నాకు అనవసరం. శైలజ ఫినిష్ అయిపోవాలి, అది గంటల్లో జరిగిపోవాలి.
ఈసారి ఫెయిల్ అవ్వదు బాస్, నాకు కాస్త టైం ఇవ్వండి. ఓకే. అయితే నువ్వు నమ్మిన వాళ్లే నీకు ద్రోహం తలపెట్టారన్నమాట. అవును భూతరాజు, చివరికి ఆస్తి కోసం నా భార్యని బిడ్డని ఏం చేస్తారు అని భయంగా ఉంది. చనిపోయిన తర్వాత నన్ను ఆత్మగా మిగిల్చి నా వాళ్ళను చూసుకునే అదృష్టం కలిగించిన దేవుడే నాకు కొంచెం శక్తి ప్రసాదించుంటే ఈరోజు నా భార్యా బిడ్డల్ని కాపాడుకునేవాణ్ణి. భూతరాజు, మంత్రాలతో పూజలతో నాకేదైనా శక్తి వచ్చే మార్గం చెప్పలేవా? ఎందుకు చెప్పలేను, కాకపోతే దానికి ఒక పెద్ద తతంగం ఉంది. హోమం చేయాలి, పూజలు చేయాలి, ఉపవాసం ఉండాలి. హోమకుండ ముందు నేను ధ్యానంతో భూతగణ మంత్ర పఠనం జరిపించాలి. సరే, నువ్వు ఇంతగా చెప్తున్నావు కనుక తప్పేదే ఉంది, అలాగే చేస్తాను. అన్నిటికంటే ముందు నాడీ గ్రంథం చూడాలి. నాడీ గ్రంథమా? అవును, అందులో మానవ కోటి భూత భవిష్యత్ వర్తమానాల గురించి పేరు పేరున వ్రాసి ఉంటుంది. 100 ఏళ్ల నాటి తాళపత్రాలు, వాటిని తెప్పించి చూస్తాను. ఆత్మారావు, నీ జాతక చక్రం దొరికిందయ్యా. నీ అసలు పేరు శ్రీరామచంద్రమూర్తి కదా? అవును. నువ్వు పుట్టింది ప్రమోదూతనామ సంవత్సరం భాద్రపద మాసంలో 12వ తారీఖు కదా? అవును. నీ 3వ ఏట నీకు ఒక జలగణం తప్పిందయ్యా. నీ 16వ ఏట మీ నాన్నగారు పోయారు, నీది ప్రేమ వివాహం. అతి ముఖ్యమైన స్నేహితుడి వల్ల నీకు మరణం సంభవించింది. అది 1987 జ్యేష్ఠమాసంలో. అంతేకాదు, నీ ఆత్మరూపం వచ్చే శ్రావణ మాసం సప్తమి ఘడియల్లో ఈ అనంత విశ్వంలో లీనమై ఆత్మజ్యోతిగా మారబోతుంది. ఈలోగా నా భార్యా బిడ్డల్ని కాపాడుకోగలనా భూతరాజు? చెప్తాను. మీ ఇంట్లో పూర్వీకుల కాలం నుంచి వెలిగే జ్యోతి ఏదైనా ఉందా? పూజ గదిలో ఒక దీపం ఉంది, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అది కేవలం దీపం మాత్రమే కాదు, మీ పూర్వీకుల ఆత్మశక్తి అంతా ఆ జ్యోతిలో లీనమైంది. నువ్వు దీక్షతో ధ్యానంతో ఆ జ్యోతిని పూజిస్తే నీకు కొన్ని శక్తులు రావచ్చు. మీరు చెప్పేది నిజమా? అవునమ్మా. రేపు బ్రహ్మ ముహూర్తానికి నీ భర్త ఈ అఖండ జ్యోతి ముందు కూర్చుని ధ్యానం చేస్తాడు. నువ్వు దేవాలయంలో అమ్మవారికి అర్చన చేయాలి. అక్కడ నేను శక్తి స్వరూపిడి అయిన దేవదేవిని ఆరాధించి హోమం చేస్తాను. అలా చేస్తే నీ భర్తకు కొన్ని అతీతమైన శక్తులు రావచ్చమ్మా. అయితే ఆయన నాకు కనిపిస్తారా? అలా అని ఖచ్చితంగా చెప్పలేనమ్మా, కానీ దైవానుగ్రహం ఉంటే నీ భర్త మాట నువ్వు వినవచ్చు. ముందు వెళ్ళి పూజకి సిద్ధం చేయమ్మా. కర్మానుసారంగా మరణించిన నన్ను ఆత్మగా నిలిపి నా కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని చూపించావు, దాన్ని ఎదిరించి నా భార్యా బిడ్డల్ని కాపాడే శక్తిని ప్రసాదించు. Thank you.
శైలు 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 నేను ఇక్కడే ఉన్నాను 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 శైలు ఇప్పుడు నీ పిలుపు నాకు వినిపిస్తుంది మన పూజలు ఫలించాయి శైలు శ్రీరామ్ ఆత్మగా నువ్వు నా చుట్టూనే తిరుగుతున్నావన్న నిజాన్ని నేను నమ్మలేకపోయాను ఇప్పుడు నీ మాటలు వింటుంటే నిన్ను చూడాలనిపిస్తుంది నేను కనిపించకపోయినా నీ ప్రేమలో చూపులో నీ మాటలు మనసులో ఎప్పుడూ నీ దాగి ఉంటాను నువ్వు నా జీవిత సౌభాగ్యవతివి ఎప్పుడూ సౌభాగ్యవతిగా ఉండాలని నా కోరిక నువ్వే ఉన్న కన్నులతో అరే
పలక చూడనని రెప్ప వెనుకని ఎల్ల కాలం దాసని చరితలు కలిగిన లోకమా ఈ గత జోలికి రాకుమా స్వప్నం చిగురించిందని ఒట్టేసి చెప్పవా ఇంకొకసారి ఒట్టేసి చెప్పవా ఇంకొకసారి ఉద్యోగ కాదని కొత్త పూలగా స్వర్గం దిగి వచ్చిందని ఒట్టేసి చెప్పవా ఇంకొకసారి ఒట్టేసి చెప్పవా ఇంకొకసారి 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 అయితే మన పూజలు ఫలించాయన్నమాట. ఇప్పుడు తన మాటలు కూడా నాకు వినిపిస్తున్నాయి. అంతేకాదు రాజు, శైలుని సౌభాగ్యవతిగా చూడాలన్న నా ఆశ నెరవేరింది. నా చావుకు కారకులైన దుర్మార్గులపై మాత్రం నా పగ తీరలేదు. వాళ్ళెవరో మీకు తెలుసా? తెలుసు. ఆస్తి కోసం ఒక పథకం ప్రకారం నన్ను హత్య చేయించింది ఎవరో కాదు, గోపాల్ మీ బాబాయ్ సత్యం. చివరికి నిన్ను కూడా చంపాలని చూస్తున్నారా దుర్మార్గులు? ఎంత నమ్మక ద్రోహం! ప్రస్తుతానికి ఈ విషయాలు నీకు తెలియనట్టుగానే ఉండు. వాళ్లకు నువ్విచ్చిన పవర్ ఆఫ్ అటర్నీ నగల్ని నేను తీసుకొస్తాను. ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తాను. You bastard! నీ చావు నా చేతిలో రాసుకురా.
మీరా? ఏమిటి బాబు ఆశ్చర్యపోతున్నావు? వాళ్ళంతా ఎవరు? వాడు బతికుండగా చంపిన మనుషుల ఆత్మలు. ఇప్పుడు ఆ పిశాచాలు వాడిని పీక్కు తింటాయి. అంటే నరకానికి డైరెక్ట్ గా వెళ్ళిపోతాడు. కానీ నీలాంటి మంచివాడు ఆలస్యమైనా అనుకున్నది సాధించి స్వర్గానికి చేరుకుంటాడు. ఇదే నా చివరి ఆత్మ ప్రబోధం. దీప్త గోపాలం, ఆ శాంసన్ గారు అలా దిక్కుమాలను చావు చచ్చాడటయ్యా. అయినా అంత భయంకరమైన యాక్సిడెంట్ ఎలా జరిగిందంటావు? చూడు, వాడి చావు గురించి చర్చించే తీరిక నాకు లేదు. రేపు ఉదయం నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. బ్యాంకులో మన పేరు మీద 5 లక్షలు డిపాజిట్ అయ్యింది. ఇదిగో నేను సంతకం చేసిన చెక్. నువ్వు కూడా సంతకం చేసి ఉదయం బ్యాంకుకి వెళ్ళి క్యాష్ డ్రా చేసుకుని ఆఫీస్కి రా. 5 లక్షలే? నా సంతకమే! ఎంత అదృష్టం, ఎంత అదృష్టం! 5 లక్షల రూపాయలు చెక్కు మీద సంతకం పెట్టే అదృష్టం కలిగిందంటే ఏ జన్మలోనూ నేను అంపాపురం మహారాజా లాంటి వారికి ఘనమైన సమాధి కట్టించుంటాను. అమ్మో, ఇప్పుడు రావు కాలం. ఇంకొక 5 సెకండ్లు ఉంది, అది వెళ్ళిన తర్వాత సంతకం పెడతాను. చెక్ ఆంజనేయం, చెక్ బుక్ ఆంజనేయం, బ్యాంక్ ఆంజనేయం, బ్యాంక్ మేనేజర్ ఆంజనేయం, నేను ఆంజనేయం, నా సంతకం ఆంజనేయం. అమ్మో, ఇంక తట్టుకోలేను. సా మా తూ లా సత్యం. చెక్ జాగ్రత్తగా మార్చాలి. నీకేమైనా సందేహం వస్తే నన్ను అడుగు. అదిగో కరెంట్ అకౌంట్. 5 లక్షలు? అవును, 5 లక్షలే. అయితే ఈ చెక్ పాస్ కావాలంటే ఒకసారి మేనేజర్ని కాంటాక్ట్ చేయండి. ఎప్పుడూ మీ కంపెనీ చెక్కులు మార్చుకోవడానికి సమాధులు సత్యం గారు వచ్చేవారు. ఇప్పుడు ఆయన రాలేదే? ఈ మధ్య ఆయనకి పెరాలసిస్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారు. మీకు ఈ కంపెనీకి గల సంబంధం ఏమిటి? ఈ కంపెనీ యజమాని మాకు బంధు అవుతారు. ఈ చెక్ పాస్ చేయాలంటే మీరు మాకు కొన్ని డీటెయిల్స్ చెప్పాల్సి ఉంటుంది. డీటెయిల్స్? ఈ పక్కనే ఉన్నారుగా, డీటెయిల్స్ అని నేను చెప్తాను. అదే నేను చెప్తాను. మీ ఫరో అకౌంట్ మా బ్యాంకులో ఎప్పుడు ఓపెన్ చేశారు? అది 1982 నవంబర్ 27 అకౌంట్ ఓపెన్ చేశాం. 1982 నవంబర్ 27 అకౌంట్ ఓపెన్ చేశాం. ఆ తర్వాత 1983 ఆగస్ట్ 25 5 లాక్స్ డ్రా చేశాం. 1983 ఆగస్ట్ 25 5 లాక్స్ డ్రా చేశాం. ఆ తర్వాత 1986 25 చేశాం, డ్రా చేశాం. ఏమిటండి, ఎవరు తీశారు, ఎప్పుడు తీశారు, మీరు చెప్పేది నాకు ఏం అర్థం కావటం లేదు. అది 1986 అక్టోబర్ 3 2 లక్షలు బ్యాంక్ నుంచి డ్రా చేశాం. అబ్బా, దగ్గు చంపేస్తానండి. అది 1986 అక్టోబర్ 3 ఉండే ఆ రోజున 2 లక్షలు తీశాం. చెప్పిన డీటెయిల్స్ అలా ఇంకేమైనా చెప్పంటారా? అకౌంట్ నెంబర్లు, డ్రాఫ్ట్ నెంబర్లు కూడా రెండు, అవి కూడా చెప్తాను. అబ్బే అక్కర్లే సార్, మీ చెక్ వెంటనే పాస్ చేస్తాను. ఛాన్స్ అండి. అంత ఆత్మరావుని మహిమే. అమ్మో, చిల్లర శ్రీ మహాలక్ష్మి. పది పెట్టకూడదు పాప. 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 5 పైసలు. 5 లక్షలు డ్రా చేశాను. అత పద, లేకపోతే సమాధులు సత్యం గారు వచ్చేస్తాను. మేనేజర్ గారు, మేనేజర్ గారు! ఇదేమిటి, మీరు హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఆసుపత్రి. మీకు పక్షవాతం వచ్చిందని చెప్పి మీ చెక్ ఇప్పుడే క్యాష్ చేయించుకుని వెళ్ళారు? చెక్ ఎన్ క్యాష్ చేసుకెళ్ళిపోయారా? అయిపోయిందండి, చెక్ పోయింది. 5 లక్షల రూపాయలు పని. ఆ చెక్ ఎవరు తీసుకొచ్చినా డబ్బులు ఇవ్వద్దని చెప్పడానికి వచ్చారండి. ఎవరు తీసుకెళ్ళారు సార్? ఎవరో వచ్చి డీటెయిల్స్ అని చెప్పి క్యాష్ డ్రా చేసుకు వెళ్ళారు. అయినా చెక్ పోయిన వెంటనే మీరు మాకు ఫోన్ చేసి ఉండొచ్చుగా. శని గారు ఆల్రెడీ నా సమాధి మీద భరతనాట్యం చేస్తుంటే ఆలోచన ఎలా వస్తుంది సార్? కంగారులో మర్చిపోయాను, పరిగెత్తుకొచ్చేసాను. అయిపోయింది సార్, ఇప్పుడు ఆ గోపాలం గారు నన్ను బతకనివ్వడు. వర్మాయ్, చెక్కు పోయిందని చెప్పి
డబ్బు డ్రా చేసుకుని నా దగ్గర డ్రామాలు ఆడుతున్నావా? నా మాట నమ్మబోయా గోపాలమ్మకు. మరీ నన్ను అంత అనాథ సమల తీసిపారేకు. నా సమాధి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ చెక్కు నా దగ్గర ఎవడో కొట్టేశాడు. రాత్రి నా చేతితో చెక్కు మీద సంతకం పెట్టి దాచిపెట్టానయ్యా. పొద్దున్నే బ్యాంక్ వెళ్దామని చూస్తే కనిపించలేదు. బ్యాంక్ వెళ్ళి అడిగితే ఎవరో చెక్కు మార్చికెళ్ళిపోయారన్నారు. నీ పుర్రె మీద ఒట్టు, కావాలంటే నా సంచి చూసుకో. ఇదంతా ఏదో మాయగా ఉందే, ఈ విందులోకి ఎలా వచ్చారో తెలియదు గోపాలం. నీ యాక్టింగ్ నాకు బాగా తెలుసు రా సమాధుల సతిగా. నన్నే మోసం చేస్తావు కదయ్యా. షట్ అప్. నాతో పెట్టుకున్నావంటే నీ బాడీలో ఏ పార్టుకా పార్టు ఊడిపోతుంది. జాగ్రత్త. సాయంత్రం లోపల ఆ సొమ్ము తీసుకురాకపోయావో నిన్ను సజీవ సమాధి చేస్తా. పద్మనం, ఇంత డబ్బు నా దగ్గర ఉంటాం భయంగా ఉందయ్యా. అసలు ఈ డబ్బు ఏం చేద్దామని? కూర్చోవా. ఖాళీగానే ఉంది కదయ్యా. ఖాళీగా లేదు గానీ ఇక్కడ కూర్చోవయ్యా. ఖాళీగానే ఉంది కదా. అబ్బా, నాకు కనిపించండి వినిపించేది, నీకు వినిపించండి కనిపించండి అక్కడ ఒకటి ఉంది కానీ ఇక్కడ కూర్చో. అబ్బో, నాకు కనిపించండి నీకు వినిపించేది ఒకటి ఉందా? ఎన్ని కళ్ళు నాయనా తమకి? రెండు కళ్ళే నాకు. అబ్బో, దీనికేనా? పూతరాజు, నాకెంతో సహాయం చేశావు, ఈ 5 లక్షలు నువ్వే తీసుకో. ఏమిటి నాకా? నాకొద్దు బాబు, ఏదో చిన్న చిన్న మోసాలు చేస్తూ ఇంతకాలం బతికేశాను. ఆత్మల దగ్గర కూడా కమిషన్ తీసుకునే బ్రోకర్ని కాలేనయ్యా. తీసుకెళ్ళి మీ ఆవిడకి ఇచ్చా. మా ఆవిడక? ఏమిటా నువ్వు మాట్లాడేది? ఏమిస్తావు? అది కలవరంతయ్యా. ఏమిటో తినేది బటన్ ఇలా నాలుగు పెట్టా. భూతరాజు, ఆ తిండాపేసి నీ చెప్పేది వినవయ్యా. ఆ డబ్బు తీసుకెళ్లి ఏదైనా శరణాలయానికి ఇచ్చేద్దాం. బలేవాడివే, ఇంత డబ్బా? డబ్బా? నువ్వు తినేవి బఠానీలయ్యా. బా తెలుసురావయ్యా, మళ్ళీ కలవరింత వచ్చింది. కలవరింత. భూతరాజు, ఆ డబ్బు తీసుకెళ్లి అనాథ శరణాలయానికే ఇచ్చేద్దాం పద. ఆత్మారావు, బతుకున్న వాళ్ళకి లేని బుద్ధి నీకుందయ్యా. మనిషిగా సాధించలేనిది ఆత్మగా సాధించావు. ఆత్మ నేనా? నీకేమైనా? నాకేమీ మతి చెల్లించలేదయ్యా. కాకపోతే ఒక చిన్న వీక్నెస్, అందరూ రాత్రిపూట నిద్రపోతూ కలవరిస్తుంటారు, నేను పగలే నిద్రపోకుండానే కలవరిస్తూ ఉంటాను. ఏం లేదు, మా నాన్న పట్టపగలే కలవరించేవాడు. ఆయన కలవరిస్తూ కలవరిస్తూనే పట్టపగలే కలవపోయాడు అందుకని. భలే కొట్టాడయ్యా. ఇదిగో ఆత్మనం, నీకు ఎప్పుడు నవ్వాలో ఎప్పుడు జోక్ చేయాలో ఎప్పుడు సీరియస్ అవడాలో తెలియదయ్యా. సస్తనా రీతను పద, అనాథ శరణాలయానికి వెళ్దాం. ఆడెవడో చెక్కు కొట్టేశాడు, చెక్కుతో పాటు డబ్బు కొట్టేశాడు. చెక్కు డబ్బు కొట్టేశాడు గురువు అంటే ఆ గోపాలం గారు కొడుతున్నాడు. ఎవడు ఎక్కడ కొడుతున్నాడు, ఎవడు ఎందుకు కొడుతున్నాడు, తల కొట్టుకున్న అర్థం కావట్లేదు. ఇదేంటి స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరుగుతుంది? శీఘ్రమేవ మనోచాంచల్య ప్రాప్తిరస్తు. పూతరాజు, వాణ్ణి బాగా బెదిరించి పిచ్చివాణ్ణి చేశాను, మిగతా విషయాలు నువ్వు చూసుకో. నాకు వదిలేయి. వదిలేయమంటారండి స్వామి? అదేనయ్యా, నన్ను మీరే కాపాడాలి ప్రభు అన్నావు కదా, ఆ సంగతి నాకు వదిలేయి అంటున్నాను. అలాగా? అవును. ఆ సమాధుల సత్యం, ఇంతకు ఏం జరిగింది? నాకంతా అయోమయంగా ఉంది స్వామి. ఈ కత్తి నన్ను తరువుకొస్తుంది, సీలింగ్ ఫ్యాన్ ఏమో మంచం మీద పడుకుంటుంది, నేను తప్పుకుంటే పైకి వెళ్ళిపోతుంది, పడుకుంటే మీదకి వస్తుంది, కిందకి వస్తుంది, మీదకి వస్తుంది, పైకి వస్తుంది, కిందకి వస్తుంది, ఈ కత్తేమో అమ్మో తలుచుకుంటే నాకేంటో పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉందండి. అయితే ఇది పిచ్చి కాదయ్యా, మోహిని పిశాచం కామిని పిశాచం కంబైండ్ గా నీ శరీరంలో చేరి రెండింటికి పడక ఒకదానికొకటి కొట్టుకుంటూ నిన్ను బాధ పెడుతున్నాయి. పిశాచమా? ఒకటి కాదయ్యా, రెండు. అలాగా 1957 లో నువ్వు సమాధులు కట్టించిన 2 ఆడశవాలు నీ మీద కోరిక తీరక ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాయి అయ్యా.
మనుషులను ప్రేమించరు, పిశాచాలట ప్రేమిస్తే స్వామి. అవును, ఆ భూతాలకు నీ మీద మోజు తీరే వరకు నిన్ను వదలను. అయితే స్వామి, ఈ భయంకర పరిస్థితుల నుంచి తమరేనను కాపాడాలి. అయితే ఒక పని చేయాలి, ఈ భూత నివారణ జరగాలి అంటే నువ్వు కుక్షి నీచ భక్ష వ్రతం చేయాలి. కుక్షి నీచ భక్ష వ్రతమా అంటే? నాకు తెలియదు, ఆ ఊరికి నేను ఆచరిస్తావు కదా. అదే వ్రతం స్వామి? అది భేతాల ఖేతాల కపోతల దైవారాధనతో కూడుకున్న వ్రతం. కపాల స్వామి, ప్రేత నివారణ పూజకు సిద్ధం చేయాలి. అలాగే స్వామి. ఇవన్నీ ఏంటి స్వామి? కపాల స్వామి, కంకాళ చెప్పండి. వీసే తౌడు, అరకిలో పసుపు, 2 కిలోల పాడిమట్టి, 1 కిలో కుంకుడు కాయలు, 3 కిలోల ఉప్పు, 4 కిలోల తెలకపిండి, 2 తోటకూర కట్టలు. మదహంకార ఉన్మత్త అభివృద్ధి అర్థే సర్వనాశన కరిష్యే. ఆనందంగా అరగించు నాయన. మాహిని, ప్రియమాహిని, వెయిట్, కమింగ్, ఐఎమ్ కమింగ్, కమింగ్, హే వెయిట్, కమింగ్. రారండి, రారండి, సవాళ్ళారా రారండి, సవాళ్ళారా రారండి, సవాళ్ళారా రారండి. ఎత్రానా గజానానికి, పత్రానా సవాళ్ళ దగ్గరికి. హలో, ఆత్మారావు, నీకు నమ్మక ద్రోహం చేసినందుకు వీడికి తగిన శస్త్ర జరిగింది. ఇక వీడు చచ్చే వరకు ఇలా పిచ్చివాడిగా బ్రతకాల్సిందే. రూపు తెరా సమాధుల్లో ప్రేతాత్మ రూపంలో ఉన్న సోదర సోదరి మునులారా, రండి రండి. వెంకలక్ష్మి, ఏ జన్మస్థాన సుబ్రహ్మణ్యం, నేను వచ్చినలేవా సంపుతా. శ్మశానము ప్రశాంతముగానున్నది. ఈ ప్రశాంత సమయములో మనమందరము కాఫీ తాగి ప్రపంచ రాజకీయముల గురించి చర్చించినచో ఎంత ఆనందముగానుండను. మీ అందరు ఆనందం కోసం శోకాలు పెడుతున్నది ఈ సమాధుల సతిగారు. రారండి, రారండి, సవాళ్ళారా రారండి, సవాళ్ళారా రారండి, సవాళ్ళారా రారండి. పాలేరా, ఎందుకో తెలుసా? సమాధులు కట్టిస్తారని మీ అందరి దగ్గర సందాలు వసూలు చేసి నొక్కేశారు కదా బాబా. అండయ్, ఆ దేవుడే పిచ్చోడు కాదండి, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంటాడు. అందుకే మిమ్మల్ని అక్కడ ఉంచాడు, మీ కాపలాగా నన్ను ఇక్కడ ఉంచాడు. వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్. అవును, శ్రీరామ్ గారు ఆస్తి మాకు అమ్ముతున్నట్టు ముందుగానే మా దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు. కానీ ఆస్తికి మీకు ఏ సంబంధం లేదని ఇప్పుడే మాకు తెలిసింది. అలా అని మీకు ఎవరు చెప్పారు? పవర్ ఆఫ్ అటార్నీ నా పేరు మీద ఉందని సాక్ష్యం చూపించమంటారా? ఎవరికి కావాలి ఈ సాక్ష్యాలు? ఈ ఆస్తికి మీకు ఏ సంబంధం లేదని శైలజ గారు మాకు ముందే చెప్పారు. శైలజ అంత మాట ఉందా? సరే, నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, ఆస్తులు మీ పేరు మీద రిజిస్టర్ చేస్తాను. అలా జరగకపోతే మీ అడ్వాన్స్ మీకు తిరిగి ఇచ్చేస్తాను. 24 గంటల్లో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే మిమ్మల్ని కటకటాల వెనక పంపించి మా బాకీని ఎలాగైనా రాబట్టుకుంటాం. అటార్నీ నా పేరు మీద లేదంటుందా శైలజ? దాంతో సంతకాలు చేయించి ఆ కాగితాలు ఈ పెట్టెలో దాచింది నేను. కాగితాలు ఏమైనట్టు? వాట్ ఇస్ దిస్? మిత్రద్రోహి, 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 మిత్రద్రోహి.
నువ్వు ఒక హంతకుడి. ఐ విల్ కిల్ యు. నువ్వు చేసిన ద్రోహానికి నిన్ను ఊరికి వదిలిపెట్టను. ఎక్కడ? నిన్ను చిత్రవద చేసి చంపుతాను. ఐ విల్ కిల్ యు. ఎక్కడ? ఎక్కడ? నో! నో! కాపాడవలసిందే బిడ్డని. ఆ తర్వాత వాడి సంగతి చూడొచ్చు. సప్తమి ఘడియలు సమీపించాయి. భూతరాజ్ చెప్పినట్టు నా ఆత్మరూపానికి ఇవి ఆఖరి ఘడియలు. నువ్వు నూరేళ్లు బతకాలి. మన కలల్ని ఆశల్ని నిజం చేయాలి. మన బాబునే మంచి మనిషిగా తీర్చిదిద్దాలి. నా కోరిక తీరుస్తానని ఒట్టేసి చెప్పు శైలు. ఆ
రాజు. ప్రాణాలతో సాధించలేనిది ఆత్మగా సాధించావు. నీ వలనే జీవితంలో మొదటిసారి ప్రేమ స్నేహం అంటే ఏమిటో తెలుసుకున్నాను. నువ్వు చేసిన సహాయాన్ని ఎన్ని జన్మలకైనా మర్చిపోలేను. అలా అనుకుంటున్నాను రాజు. నా భార్య బిడ్డలు నీకు అప్పచెప్పి వెళ్తున్నాను. తోడబుట్టిన సోదరిగా నా కంటి పాపలా కాపాడతాను. ప్రామిస్. ప్రామిస్ కాదు, ప్రామిస్ అనాలి. అలాగే. ఇది నా జన్మకి ఆఖరి పిలుపు, ఆఖరి స్పర్శ, ఆఖరి. ఈనాటి నుండి నీ కళ్ళల్లో నిండాల్సింది నీళ్లు కాదు, నా రూపం. ఇంకొన్ని ఘడియల్లో నా ఆత్మరూపం జ్యోతిగా మారి మన ఇంటిలోని అఖండ జ్యోతిలో ఐక్యం కాబోతోంది. నువ్వు బాధపడకు. ఆ వెలుగులో నా మనసుని, మన చిన్నారిలో నా రూపాన్ని చూసుకో. శ్రీరామ్.